ఇప్పుడు ఇటువైపు రండి, ఆ ఎంట్రీ వద్దు, నేను ఇక్కడ నిలబడన్నాను, ఇటువైపు వచ్చేయండి అందరూ. కౌశల్యం కూడా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అన్ని ఆడియో ఫంక్షన్లు వేరు, షిరిడీ సాయి ఆడియో ఫంక్షన్ వేరు. సామాన్యంగా ఏ ఆడియో ఫంక్షన్లు అయినా మీ సెల్ ఫోన్స్ అన్నీ మ్యూట్లో పెట్టుకోమని తెలియజేస్తాము. అలాగే అందరూ మ్యూట్లో పెట్టుకోండి. వేదిక మీదకు వచ్చే ఎవరైనా సరే పాదరక్షలు అక్కడ విడిచి పైకి రావాలి, ఎందుకంటే ఇక్కడ పవిత్రమైన బాబా కాసేపట్లో మీకు కనిపించబోతున్నారు. ఒక భక్తి తాదాత్మ్య ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించుకుందాం. షిరిడీ సాయినాథుణ్ణి ఇక్కడికి ఆహ్వానించుకుందాం మనందరం కూడాను. జై సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. పిలిస్తే పలికే దైవం, ఆరాధించే వాళ్లను ఆదుకునే ఆపద్ బాంధవుడు. ఒట్టి చేతులతో వచ్చి ఆఖరికి మిగిలిన 9 నాణాలను లక్ష్మీబాయికి ఇచ్చి వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోయిన వరాలిచ్చిన దేవుడు. సాయిబాబా తలచుకుంటే తన హృదయంలోకి మలచుకునే మహనీయుడు. నా సమాధి నుంచే నిన్ను కాపాడుకుంటాను అని పలికిన ప్రత్యక్ష దైవం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలోనూ తన భక్తులను కరుణించే కరుణామూర్తి. తెలుగు నాట ఏ నోట విన్నా, ఏ బాట విన్నా ఒకటే మాట, సాయిరామ్ సాయిరామ్. అలాంటి పుణ్యమూర్తిని కొలవటం ఒక వరం, ఆ షిరిడీ వాసుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చెయ్యటం ఒక యోగం, ఆయన జీవిత చరిత్రను చలన చిత్రంగా మలచటం పరమయోగం. ఆ యోగాన్ని తన కుమారుల ద్వారా మనందరికీ అందించిన పరమ పావన సాయి భక్తుడు. నిత్యం బాబా నామాన్ని స్మరించకుండా పచ్చి మంచినీరు కూడా తాగని అకళంక సాయి భక్తుడు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు. ఈరోజు వారు శ్రీమతితో కలిసి సత్యస్వరూపుని విగ్రహాన్ని సాయి మంత్రఘోష ప్రతిధ్వనిస్తుండగా ఆవిష్కరిస్తారు. ఇప్పుడు సాయి మంత్రి ప్రతిధ్వనిని మీరు ఆలకిస్తారు. సాయి మంత్రం.
స్టార్ట్ సాయి మంత్రం. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. ఇప్పుడు సమస్త సద్గురుని సన్నిధానంలో షిరిడీలో ఆయన పాదాలకు అంకితం చేయబడిన షిరిడీ సాయి గీతాల ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఎవరి సాయినాథుడు, ఎసటివారు, ఎటు నుంచి వచ్చినారు, కలలో ఇలలో ఎవరెవరికి ఏ యోగాలు అందించినారు తెలుసుకోవాలనుందా? ఆయన అద్భుత లీలలకు అచ్చెరువు పొంది భక్తులుగా మారిన కొందరి అనుభవాలను ఒక్కొక్క గీతావిష్కరణ ముందు మనం వినబోతున్నాం. సాయి నామం వినని వారు లేరు, సాయి జపం చెయ్యని వారు లేరు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా సాయిని కీర్తించారు. దాసగణు దగ్గర నుంచి ఎందరో మహానుభావులు సాయినామాన్ని అనేక పదాలలో అనేక స్వరాలలో కీర్తించారు. ఆ స్వరవాణులకు తగ్గకుండా స్వరపాణి శ్రీ కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అమృతం నోటితో సేవించడం మనం విన్నాము
చదివాము. కానీ చెవులతో అమృతాన్ని ఈరోజు కీరవాణి గారు మన చేత తాగించబోతున్నారు. సాయి గీతామృతాన్ని మనకు ఆయన అందించటానికి మేము సైతం సాయి కోసం గీతాన్నొక్కటి హారతిచ్చాము అంటూ అనేక మంది గీతకర్తలు వారి సుమధుర పల్లవులను చరణాలను అందించారు. తన పదాలతో సాయిని అభిషేకించారు శ్రీ శివశక్తి దత్తా గారు. తన స్వరాలతో సాయి పాదాలను అభిషేకించారు శ్రీ కీరవాణి గారు. అమరారామ సమరామచారి కామధేను క్షీరాలతో సాయినాథుని పావనామూర్తికి అభిషేకం, క్షీరాభిషేకం అంటూ శ్వేతా పండిట్ గానం చేయబోతున్నారు. విని మురిసి తరించండి. Namaskar everyone from Shweta Pandit and all my best wishes to the entire team of Sai Shirdi. It's a big day for me. I'm a big bhakt of Baba and Keeravani Garu. Thank you so much. This one's for everyone. Amara Ram Sumaram Chiri ధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం మలయమై ధర శిఖర వనాంతర చందన సుఖ శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల సాయినాథని శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం సాయినాథని శ్రీకర సాయిరామ్. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చిన నాగేంద్రమ్మ గారు అనే సాయి భక్తురాలు తాను ఎందుకు సాయినాథుని భక్తురాలయ్యారో, ఏ అనుభవంతో ఏ యోగంతో ఈ యాగం ప్రారంభించారో మనకు తెలియజేస్తారు. నాగేంద్రమ్మ గారు దయచేసి పవిత్రతని పాటించండి. నమస్కారం అందరికీ. నా పేరు నాగేంద్రమ్మ.
షిర్డీ బాబా గురించి చెప్పాలంటే నా జీవితంలో చాలా అనుభవాలు జరిగినాయి. అందులో రెండు చెప్పగలను. 2003-2004 సంవత్సరం టైంలో మా కుటుంబం ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు కొట్టుముట్టాడుతున్న టైంలో, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్న టైంలో, మా అన్నయ్య ఏపీ షిర్డీ బాబా టెంపుల్ సెక్రటరీ బోడిపూడి వెంకటేశ్వరరావు షిర్డీ నుంచి వస్తూ బాబా సత్యత్ర బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చి, పారాయణం చెయ్యమ్మా 7 రోజులు ఇంట్లో కూర్చొని, నీ సమస్యలన్నీ మా దానికి అదే మార్గం సుఖమం అవుతుందని చెప్పాడు. అలా అఖండ దీపం పెట్టుకొని 7 రోజులు నేను బాబాని స్మరిస్తూ నిత్య నైవేద్యాలతో బాబాను పూజించానండి. పారాయణం పూర్తవుతుండగానే నా సమస్యలకు మార్గం కనపడింది. వెంటనే నా సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారానికి మార్గం కనపడుతూ నా ఆరోగ్యం సక్తపడింది. తర్వాత నా సొంత ఇల్లు ఏర్పడింది. నాకు అన్ని సమస్యలు దూరమని బాబా అప్పటి నుంచి నాకు ఆరాధ్య దైవమయ్యాడు. తర్వాత 2007 నేను బాబా సప్తాహం మా అన్నయ్య పెడితే షిర్డీ వెళ్ళాను. ఆ టైంలో మా పాప బాబా దర్శనానికి వెళ్తే తప్పిపోయాను. మరలా బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని, బాబా నీ దర్శనానికి వస్తే నా పాప తప్పిపోయింది, ఇదేమిటి బాబా అని ఏడ్చాను. కొంచెం బాబా మందిరం నుంచి కిందకు బయటికి రాగానే నా పాప నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అదే నా బాబా నిదర్శనం. ఇంతకంటే నేనేమి చెప్పలేను బాబా గురించి, చాలా చెప్పాలి ఇంకా చెప్పాలని. జై సాయిరా. జై సాయిరా. సబ్కా మాలిక్ ఏక్ హై ఈ పదాన్ని తొలుత షిరిడీలో ఆ పిదప ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనింపజేసిన యోగి శ్రీ సాయినాథుడు. అలాంటి మహానుభావుణ్ణి ఏమని కీర్తించినా చంద్రుడికి నూలు పోగు ఇచ్చినట్టే. ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు, ఒకడే ఆ దేవుడు అంటూ సాయిని కొలిచింది శుద్ధాల కలం. కీరవాణి గళంలో ఆ గీతం ఇప్పుడు విందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ గురుభ్యో నమః. శ్రీ షిరిడి సాయిబాబా పాటల్ని ఆయనకు స్వరాభిషేకం చేస్తూ తరించే ఈ శుభగడియకి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా ఇంకో గురువు గారు, సంగీతకరంలో గురువు గారు అయినటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పాదాభందనం చేస్తూ, గురునామస్మరణ చక్కగా జరిగే ఈ సాయంత్రం మమ్మల్ని ఉత్సాహపరచడానికి మీరందరూ వచ్చేసినటువంటి నాగార్జున గారి అభిమానులందరికీ కూడా జై సాయిరాం. స్టార్ట్. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసువే దైవమని తలచింది మీరు, అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు, ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ కలకలలను హిందూ మతమన్నావు నీవు,
తాకు పచ్చ కేతనాన చంద్రవంక తడతడలను ఇస్రాము అన్నావు నీవు. శిలువ పైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు. బౌద్ధమని జైనమని సిక్కు అని మొక్కుకునే పలుగుండెల పలుగొంతుల పలుగేదైనా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. జయ సాయిరాం, జయ సాయిరాం. బాబా తన జీవితంలో అందించిన మధురానుభూతిని మనకు అందించబోతున్నారు మరో సాయి భక్తురాలు పుష్పలత గారు. వీరు కార్వాన్ నుంచి వచ్చారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నా పేరు పుష్పలత అండి, నేను కార్వాన్ నుండి వచ్చాను. కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు ఆదుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ బాబా మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటాడండి. అది నా విషయంలో జరిగింది. లాస్ట్ ఇయర్ మా వారికి యాక్సిడెంట్ అయిందనమాట. సో తన కాలు ఫ్రాక్చర్ అయింది. ఎన్ని చోట్ల చూపించాం, ఎన్ని హాస్పిటల్లో చూపించినా తన కాలు కింద పెట్టి సరిగ్గా నడవలేకపోతున్నారు. సో 6 నెలలు అయింది, అప్పటికీ గడిచిపోయింది. తనకి వర్క్ లేక వర్క్ నుంచి మాకు రావాల్సిన డబ్బులు కూడా అందలేదు. సో చాలా ఇబ్బందిగా ఉండిందనమాట ఇంట్లో. అయితే నాకు చాలా బాధ వేసి నేను బాగా ఏడుస్తూ బాబాని తలుచుకున్నాను అనమాట. బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నన్ను ఆదుకో బాబా అని బాగా ఏడుస్తూ పడుకున్నాను అనమాట. సో బాబా నాకు కళ్ళు కనిపించారు. నేను ఏడుస్తూనే ఉన్నాను, బాబా మాత్రం చిరునవ్వు చిందిస్తూ నన్ను ఆశీర్వదించారు. సో నేను తను ఉన్నప్పుడు బాబా అని అరిచాను, కానీ పైకి వినపడలేదంట. సో బాబా వెళ్ళిపోయాక నేను బాబా బాబాని గట్టిగా అరిచాను. సో మా వారి లోపల నుంచి మామూలుగా నడుచుకుంటూ వచ్చారనమాట. ఏంటి అలా అరిచావు అని అడిగారు. నేను బాబా అండి, మా ఎదురుగా బాబా ఉన్నారు అన్నాను. లేదు నాకు కనిపించట్లేదు అన్నారు తను. సో నేను తను కాల్ చూశానన్నమాట. అంతవరకు ఎవరు సహాయం లేకుండా నడవని తను తనొక్కరు నడుచుకుంటూ వచ్చారు. చూడండి మీరు నడిచారు అని చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. సో అప్పుడే మాకు వెంటనే ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది, మీకు రావాల్సిన డబ్బులు వచ్చాయండి, మీరు తీసుకెళ్ళండి అని. డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా వారికి 1 ఇయర్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. సో ఆ డబ్బు వల్ల మేము అప్పులన్నీ తీర్చేసి చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. సాయి ప్రసాదం అందరికీ పంచినట్టే సాయి వ్యాఖ్యాన ప్రసాదాన్ని ఇప్పుడు సాయి కుమార్ పంచుకుంటున్నాడు. సాయిరాం, ఏమని చెప్పను, ఎవరికి చెప్పను అని అడగనక్కరలేదు. ఈ ప్రపంచంలో శరణుజొచ్చేది ఒక్కరినే అంటూ శరణు శరణు శరణం గురి సాయినాథ శరణం సాయి దివ్య చరణం భాగీరథీ సమానం అంటూ తన్మయత్వంతో లిఖించాడు మేడిచెర్ల. ఈ గీతాన్ని మధు బాలకృష్ణ మధుర గాత్రంలో వినండి. సునీత తోడుగా. Check. శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథీ సమానం సాయి దివ్య చరణం భాగీరథీ
సాయి దివ్య నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం భిక్షాటన చేసి పాపాలకు జోలి పట్టే భిక్షు నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షు ఆదుకున్న ఆత్మబంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం మోక్షమిచ్చే మౌని వెను తుఫానులే విరుచుకు పడగా భీతిల్లిన జనులు పరుగులిడగా ఆగి పొమ్మని ఆజ్ఞాపించిన గోవర్ధన గిరిధారి షిరిడిపుర విహారి సాయి శ్రీ సాయి జయ జయ సాయి సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సో ఇప్పుడు ఈ పాట రాయడానికి తన్మయత్వంతో ఎక్కడిదాకా పయనం చేశాడు మన మేడిచెర్ల ఉట్టంకిస్తాడు. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః సభాయ నమః. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళే ఊరు కాదు షిరిడి, మానేయాలనుకుంటే
మానేయాలనుకునే ఊరు కాదు షిరిడి. 1994 నేను మొట్టమొదటిసారి షిరిడి వెళ్దాం అనుకున్నాను. అప్పటి నుంచి 2011 దాకా నాకు వీలు పడలేదు. 2011 షిరిడి రమ్మని రాఘవేంద్రరావు గారు ఆహ్వానించారు. అప్పుడు మొట్టమొదటిసారిగా షిరిడి సాయినాథుని దర్శించుకున్నాను. దర్శించుకున్న వెంటనే నాకు ఇంతటి గొప్ప దృశ్యకావ్యమైనటువంటి షిరిడి సాయి చిత్రంలో పాట రాసే అవకాశాన్ని కల్పించారు బాబా. అందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రోత్సహించినటువంటి కీరవాణి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దర్శక నిర్మాతలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను అభినందించినటువంటి మా సాయి నాగార్జున బాబుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మా మూవీస్ మరియు TV9 లైవ్లో చూడొచ్చు. దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ప్రపంచంలో ప్రజానీకానికి వరాలు అందించే దేవుళ్ళు ముగ్గురు, వాళ్ళని త్రిమూర్తులు అంటారు. షిరిడి సాయి చలన చిత్రాన్ని ఒక వరంగా మనకి ముగ్గురు త్రిమూర్తులు అందించారు. ఇప్పుడు ఆ ముగ్గురు త్రిమూర్తుల యొక్క ఏవిని మనం చూడబోతున్నాము. ఎవరా త్రిమూర్తులు? ఒకరు సాయి భక్తుల ఆర్తిని, సాయి కీర్తిని ఆలపించిన స్వరపాణి శ్రీ కీరవాణి గారు ఒకరైతే, సాయిని తను దర్శించి మనకు దర్శింపజేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు రెండవ వారైతే, మనం చూస్తున్నది నాగార్జున సాయిబాబానేనా అన్నంత భ్రమింపజేసి సాక్షాత్తు ఆ సాయి స్వరూపాన్ని, ఆ దైవ స్వరూపాన్ని మనకు వీక్షింపజేసిన నాగార్జున గారు మూడో వారు. ఈ ముగ్గురు త్రిమూర్తులు ఏవి అని ఇప్పుడు మీరు చూస్తారు. ప్రేక్షకుల్ని ఒప్పించి మెప్పించడం ఒక్కటే దశాబ్దాల ప్రయాణానికి పూలబాట వేస్తుంది. ఆ దారిలో క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల వారికి నచ్చేలా సినిమాలు అందించడంలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న దర్శకులు దర్శకేంద్రులు K.Raghavendra Rao, కథానాయకుడిగా నాగార్జున రకరకాల ప్రయోగాలతో ప్రేక్షక అభిమానం అందుకుంటున్నారు. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. సంగీత దర్శకుడిగా కీరవాణి పాటల్ని ప్రేమిస్తున్న వారు అసంఖ్యాకం. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరనెందుకని. ఇది దశాబ్దాల కథ. ఏ చిత్రమైనా తన ఇంద్రజాలంతో అద్భుతాలు సృష్టించిన దర్శకులు K.Raghavendra Rao వాణిజ్య చిత్రాల నుంచి తన ఆలోచన మార్గాల్ని పుణ్యక్షేత్రాలకు మళ్లించి అక్కడ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. అన్నమయ్య శ్రీరామదాసు వంటి కథల్ని గొప్పగా తీసిన ఆ తపశ్శాలి ఇప్పుడు షిరిడి సాయినాథుని కథని మనోహర దృశ్య కావ్యంగా అందిస్తున్నారు. దర్శకేంద్రునితో ఎన్నో విజయాల స్వరానుబంధం ఉన్న సంగీత దర్శకుడు మృదు మధుర గీతాల ఆమెని కీరవాణి. అన్నమయ్య శ్రీరామదాసు చిత్రాల్లాగే షిరిడి సాయి చిత్రానికి సాయి భక్తిని ప్రతిబింబించే గీతగుచ్ఛాన్ని భక్తిపూర్వకంగా ఆ సాయినాథుని పాదారవిందాలకు సమర్పించారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు, గ్రీక్ వీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కలల రాకుమారుడు అక్కినేని నాగార్జున. పాతికేళ్లుగా ఆయన చేసిన సినిమాలన్నీ ఒక్క ఎత్తైతే ఆయన చేసిన భక్తి చిత్రాలు విశేషమైనవి. ఆ పరంపరలో ఇప్పుడొస్తోంది షిరిడి సాయి. గత రెండు చిత్రాల్లో భక్తుడి పాత్రలకు జీవం పోస్తే షిరిడి సాయి చిత్రంలో సాక్షాత్తు ఆ సాయి మహారాజ్గా
మనకు సరికొత్త అనుభూతిని పంచిబోతున్నారు. ఈ త్రిమూర్తులు షిరిడీ సాయి కథని అందించినందుకు ఆ సాయినాథుడి ఆశీసులు వారికి అందాలని కోరుకుందాం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఇప్పుడు మరొక భక్తురాలు, సాయి భక్తురాలు ధనలక్ష్మి గారు వారి అనుభవాన్ని మనతో పంచుకుంటారు. శ్రీ సాయిరామ్. సాయిబాబా గురించి ఏం చెప్పాలన్నా తక్కువేనండి. నిజంగానే సాయి అంటే ఆదుకునే ఒక పెద్ద శక్తి అనుకోవాలి సాయిబాబా గురించి చెప్పాలంటే. అయితే మేము చాలా ఆపదల్లో ఉన్నామండి. మా పిల్లలు చిన్న చిన్నగా ఉండేవాళ్ళు ఇద్దరు, నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళకి చదివించుకోవాలన్నా ఏ చేయాలన్నా చాలా కష్టాల్లో ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను మా ఆయనేమో ఇక ఉన్నాయి లేని అన్నీ పాడు చేసేసి అంతా జూదాల్లో పెట్టేసి అంతా నాశనం చేసేసాడని మా సంసారాన్ని. అలాంటప్పుడు ఒక పెద్ద ఆవిడ, నువ్వు ఇంత బాధపడుతున్నావు, బాబా దగ్గరికి వెళ్ళు, నీకు అంతా మేలే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది అని చెప్పాడండి. అప్పుడు నేను పంజగుట్ట సాయిబాబా గుడికి 5 వారాలు వెళ్ళాను, బాబా హారతి అందుకున్నాను. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయినాయి. మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. నేను ఏది మొదలుపెట్టినా బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను ఈ పని చేస్తున్నాను అని బాబాకి చెప్పుకుంటానండి. అతను నా కళ్ళు మూసుకుంటే బాబా నాకు నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు సరే అని అతను ఆశీర్వదించాడు అనుకొని నేను ఆ పని చేస్తాను. కానీ ప్రతి పని అంతేనండి. మా అమ్మాయి పెళ్లి విషయంలో, మా అబ్బాయి పెళ్లి విషయంలో కూడా అంతే జరిగింది. కానీ ఒక విషయం చెప్పుకోవాలండి, మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయినాక ఒకటి వాంతులు తలనొప్పి అనుకుంటూ పడిపోయేవాడు. ఎంతమంది దగ్గర తీసుకెళ్ళినా డాక్టర్ల దగ్గరికి తగ్గలేదు. అయితే నిమ్స్కు తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే అప్పుడు 20-30 వేలు అవుతాయని చెప్పారు. అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవని నేనేం చేయాలని బాబా దగ్గరలో కూర్చొని బాగా ఏడ్చాను. బాబా నేనేం చేయలేని పరిస్థితి, నా కొడుకు ఒక్కగానో ఒక కొడుకు, వాడిని ఏం చేస్తావో ఇంకా నీ దగ్గరే వదిలేస్తున్నాను నా బాబా నా కొడుకుని అని చెప్పి బాగా ఏడిస్తే, అప్పుడు ఇంటికి వచ్చినాక ఒక ఆవిడ వచ్చి, నువ్వు ఈ హాస్పిటల్ కాదు, వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు, అంత ఆపరేషన్ అవసరం పడదు, తగ్గిపోతుంది అని చెప్పింది. నేను మళ్ళీ ఆ హాస్పిటల్ వేరే హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నారు, వద్దులే మందులు తగ్గుతుందమ్మా, ఆపరేషన్ దీనికి అంత అవసరం పడదు అని చెప్పారండి. ఇంక బాబాని నేను అప్పుడు మొక్కుకున్నాను అనమాట, నేను సిరిడీకి వస్తాను బాబా, నా కొడుకు ఇది మందులతో తగ్గితే అని. అది నిజంగానే మందులకు తగ్గిపోయిందండి. ఇంకా నాగార్జున గారు అయితే సేమ్ ఆ సమాధిలో నుంచి వచ్చిన బాబానే అనుకున్నాను. నిజంగానే అంత బాగున్నారని, నిజంగా బాబా వచ్చారని. నమస్కారం. సామాన్యంగా ఏ మనిషి మాట్లాడినా ఆ మాటలు పిదేళ్ల మీద నుంచి వస్తాయి. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, సాయి భక్తుల మాటలు, ఆ పదాలు వారి గుండెల్లో నుంచి వస్తున్నాయి. ఇందాక విగ్రహం ఆవిష్కరించబడినప్పుడు ఏ ఒక్కరిని మేము అడగలేదు, మీరందరూ లేచి నిలబడ్డారు. ఎందుకు? ఆ సాయినాథుడి మీద భక్తి. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి సకల పాపహరణం, సాయినామ స్మరణం, సకల మోక్షదాయకం రామనామం. రామ రామ అని జపిస్తే మరు జన్మ ఉండదు అంటారు పెద్దలు. ఆ రాముడు పుట్టింది నవమి నాడు, మరి ఆయన పుట్టినరోజు వస్తే శ్రీరామ జయరామ రమణీయ నామ రఘురామ అంటూ మహాభారతం కాకుండా సాయి భారతాన్ని రాసిన ఈ వేదవ్యాసుడి గీతాన్ని రాహుల్, కృష్ణ చైతన్య, సాహితీ మరియు బృందం వారి గానంలో వినండి. హలో. హలో. Thank you.
జయ రామ రమణీయ నామ రఘురామ శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ చెప్పింది రామ కథాసారం రామనవమి చెప్పింది రామ కథాసారం శ్రీరామనవమి చెప్పింది రామ కథాసారం శ్రీరామనవమి చెప్పింది రామ కథాసారం ఊరువాడ సంబరం ఊరువాడ సంబరం ఊరువాడ సంబరం ఊరువాడ సంబరం చిందే రామనవమి జయ రామనవమి శ్రీరామనవమి చెప్పింది రామ కథాసారం దశరథుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వశాంతి విలసిల్లెను పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు శివధనుడు విరిచిన వధువును సీతను చేరెను రాముడు తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము మాయలేడితో మలుపు తిరిగింది మాధవ దేవుని ప్రయాణము వానర సేనలు వారధి కట్టగా వారిది దాటెను నరవరు మన శిరమున రామను కూచిపట్టాభిరాముడాయ రఘురాముడు రసరమ్య గీతాన్ని సాక్షాత్కరింపజేసుకున్న అద్భుతమైన రచయిత
శ్రీ వేదవ్యాస్ గారు వారి అనుభూతిని ఇప్పుడు మనతో పంచుకుంటారు. ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద జయ సాయిరామ్. ఏ కవైనా ఎంతో ఆశతో ఉంటాడు. దర్శకేంద్రుని రాఘవేంద్రుని రక్తి పాట కానీ భక్తి పాట కానీ రాస్తే జన్మ ధన్యం అనుకుంటాడు. ఆయన ఓకే అంటే చాలు, ఆ పాట పరవశించిపోతుంది. ఆ తర్వాత ఆ పాటకు కోరిక ఉంటుంది, స్వరవాణి కీరవాణి నన్ను స్వరపరిస్తే నేను ధన్యనవుతాను అనుకుంటుంది. ఆ రెండూ మాకు జరిగిపోయాయి. మహాప్రాణదీపం శివం శివం రాయించారు. ఆ తర్వాత దాశరథి కరుణాభయోనిధి అల్లా రామ శుభకరుడు సురచుడు ఇట్లాంటి పాట రాయించారు. పాండురంగంలో పాటలు రాయించారు. ఇందులో మూడు పాటలు రాయించారు. షిరిడీకి ఇక్కడి నుంచి పిలుచుకుపోయే షిర్డీలో దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం అని ఒక పాట రాయించారు. ఆ తర్వాత రామనవమి చెప్పింది రామకథాసారమని ఈ పాట రాశాను. ఇంకొకటి శ్రీ మహావిష్ణు పాదమని ఇంకొక పాట రాశాను. ఈ మూడు పాటలు ముచ్చటగా నాతో రాయించారు. దర్శకేంద్రుకి నా వందనాలు. అలాగే భక్తులు భక్తుల పాత్రలు ఎవరైనా పోషించాలి అంటే అది అక్కినేని వారి వంశ ప్రసిద్ధమైంది. భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే నాగేశ్వరరావు గారు నటసామ్రాట్ గారి గుర్తుకొస్తారు. ఆ తర్వాత భక్తి పాత్రలు పోషించే వారు ఎవరైనా ఉన్నారా అంటే మన మహానటునికి వారసుడైనటువంటి నాగార్జున గారి అన్నమయ్య రామదాస్. ఈనాడు షిర్ది సాయి సాక్షాత్తు షిర్ది సాయి మనకు కన్నుల్లో కనబడుతున్నాడా అన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి భాగ్యాన్ని పంచినటువంటి మహేష్ రెడ్డి గారికి, దినేష్ రెడ్డి గారికి, నిర్మాతలకు నా నమస్సుమాంజలి సమర్పిస్తూ నాకు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవడానికి భాగ్యం కలిగించిన పెద్దలందరికీ శిరసావహిస్తూ నా మాటలు ఇంతసేపు విన్న నాగార్జున గారి అభిమానులందరికీ నా వందనాలు. గోవింద జై సాయిరాం. ఇప్పుడు మరో భక్తులు దేశరాజు లక్ష్మీ నరసింహారావు గారి అనుభవం ఇప్పుడు తెలియజేస్తారు. సాయి బంధువులకి సాయి భక్త పాదరేణువు డాక్టర్ దేశరాజు లక్ష్మీ నరసింహారావు నమస్కరించి మాట్లాడుతున్నాను. 1987 వరకు నేను సాయిని గురించి విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు, ఎలాంటి అనుభవం కూడా లేదు. 1987 నుంచి 1991 వరకు నేను సచివాలయంలో పనిచేశాను. సచివాలయంలో పనిచేసేటప్పుడు నాకు ఆదివారాలు టర్న్ డ్యూటీ వేసేవారు. ఆ టర్న్ డ్యూటీ వేసేటప్పుడు మా మూడేళ్ల చిన్నబాబుని తీసుకెళ్ళాను. నేను నా డ్యూటీ చేసుకుంటూ ఉన్నాను, మా చిన్నబాబు తప్పిపోయినాడు. గుండెలు అయిపోయేలా బాబాయ్ని ప్రార్థించాను. దాదాపు 15 నిమిషాల పాటు వెతికాను, కనపడలేదు. నా బాధ సాయికే తెలుస్తుంది, పుత్రశోకం భరించే వాళ్ళకే తెలుస్తుంది. నేను బాబాను ప్రార్థించిన 15 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి నాకు మా అబ్బాయిని నాకు తీసుకొచ్చి చేతికి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ఆయన కోసం వెతికాను, ఆయన కనపడలేదు, అంతర్ధానం అయిపోయాడు. అప్పటి నుంచి కూడా నేను సాయికి పరమభక్తుడిగా మారిపోయినాను. సాయి సాక్షాత్తు పరమశివుడు అని నేను నమ్మే వ్యక్తిని. ఆయన నేను నిదర్శనాలు కూడా చెప్తాను. ఎలాగంటే సాయి గుళ్ళల్లో చూడండి, నంది ఉంటుంది, తాబేలు ఉంటుంది. అప్పుడు నేను ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను, సాయి ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే, ఆధునిక కాలంలో మనకు కనపడే పరమశివుడు. 2008 నేను ఒక తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్నాను. నాకు అంతకుముందు రైలు ప్లాట్ఫామ్ మీద జరిగినటువంటి అవమానాన్ని తలుచుకుంటూ నేను బాధపడుతున్నాను. నా చుట్టూ ఎవరు లేకుండా చూసి ఇంతలో సాయి ప్రత్యక్షం అయ్యాడు. నేను చూశాను, సాయి నిజరూప దర్శనం నాకు కలిగింది. సాయి ఎవరో కాదు, సాయి నిజంగా షిరిడి సాయి అని నేను అప్పటి నుంచి కూడా నమ్ముతూ ఉన్నాను. సాయి విభూతితో నేను ఎన్నో మహిమలు అప్పటికప్పుడు చూశాను. 5 నిమిషాల్లో లేచి తిరిగినటువంటి రోగుల్ని కూడా నేను చూశాను. నా దగ్గర ఉన్నటువంటి సాయి విభూతిని ఇప్పటికీ కూడా రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంచుతూ ఉంటాను. తర్వాత నేను ఇటీవల జూనియర్ లెక్చరర్ గాను, డిగ్రీ కాలేజీ లెక్చరర్ గాను, తర్వాత
డాక్టరేట్ తీసుకోవడం, తెలుగు 50 ఏళ్ల తెలుగు సినిమా మీద పుస్తకం రాయడం జరిగింది. దాని డాక్టరేట్ థీసిస్ తీసుకున్నాను. దీనిపైన నటీనటులు అందరూ ఉన్నారు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అందరూ ఉన్నారు. మన సాయిబాబా లేకపోతే ఎలా అని చెప్పి నేను మదన పడ్డాను. సాయి నువ్వు లేకుండా, నీ ప్రస్తావన లేకుండా, నీ ఫోటో లేకుండా నేను వేయను అని చెప్పాను. పబ్లిషర్ సాయి ఫోటో ఉంటే నేను వేయను అన్నాడు. నేను వేస్తాను చూడమన్నాను. ఇందులో చిన్న సాయి ఫోటో ఒకటి కనిపిస్తుంది, మార్కెట్లోకి విడుదలయ్యాక మీరు కూడా చూడొచ్చు. అయితే ఇలాంటి అనుభవాలు నాకు కోకొల్లలు వందలు వేలు ఉన్నాయి. సాయి అంటే నా ఊపిరి, నా ప్రాణాలు, నా పంచ ప్రాణాలు కూడా సాయి. నేను సాయిని మర్చిపోని రోజు లేదు. నేను నిద్ర లేస్తూనే సాయిని అరచేతిలో చూసుకొని లేస్తాను. నిద్రపోతూ సాయి నీదే భారం అని చెప్పి కూడా చెప్తాను. సాయికి నేను రుణం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తాను. ఈ సినిమా జయప్రదం కావాలని చెప్పి సాయి భక్తులు కాని వాళ్ళందరికీ, సాయిని విమర్శించే వాళ్ళందరికీ కూడా నోళ్లు ముహూర్తపడాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తాను. నెక్స్ట్. వేప చెట్టు కిందకు వెళితే చల్ల గాలి, కానీ షిరిడీలో నింబవృక్షం కిందకు వెళితే సాయి పాదాల దర్శనం. ఏమిటా పాదాల విశిష్టత? సాక్షాత్ భగవత్ స్వరూపుడైన సాయినాథుని అనుమానించారు దాసగణు. అధికారులతో కలిసి షిరిడీ వచ్చి నిలదీశాడు, నువ్వు బిచ్చగాడివి, ఇన్ని నాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అని నిగ్గదీశాడు. సాయి సమాధానం చెప్పలేదు. భక్తులు చెప్పారు, తప్పు తెలుసుకున్నాడు దాసగణు. గంగలో మునిగి యమునులో తడిసి పాప ప్రక్షాళన చేసుకుందామనుకున్నాడు. గంగా యమునుల కోసం ప్రయాగదాకా దేనికి, ఆ ప్రయాస దేనికి, ఈ పాదాలు తాకు చాలు అన్నారు సాయి. తాకగానే గంగా యమునులు ప్రత్యక్షం. అప్పుడు దాసగణుకి ఆ పాదాలు ఎలా కనిపించాయి? కష్టాలు మరిచిపోయేలా చేసే పాదాలు, కన్నీళ్లు దూరం చేసే పాదాలు. ఈ దృశ్యాన్ని విశదంగా దర్శించిన రామజోగయ్య శాస్త్రి ఈ గీతాస్త్రాన్ని అందిస్తే కీరవాణి గారు తమ సుమధుర స్వరంతో వినిపిస్తారు. నీ పదముల ప్రభవించిన గంగా యమున, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ అంటూ. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసవించిన ప్రేమ కరుణ సాయి. నీ పదముల ప్రభవించిన గంగా యమున, మా పాలిట ప్రసవించిన ప్రేమ కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున, మా పాలిట ప్రసవించిన ప్రేమ కరుణ. మనుజులలో దైవమును కోసల రాముడి వై కనిపించావు, గురి తప్పని భక్తిని పెంచావు, మారుతిగా అగుపించావు. భక్త సులభుడ వై కరుణించావు, బోళా శంకరుడిగా దర్శనమిచ్చావు.
ఒక్కటైన నీవు, ఏకమనేకమ్ముగా విస్తరించినావు. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకా మాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకా మాయి. సాయి పాదాలు దర్శించిన రామజోగయ్య గారి పదాలు విందాం. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. బాబా గారు నా ఇష్టదైవం. ఒక బాబా భక్తుడికి ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా సుకృతం ఏముంటుంది? షిరిడి నుంచి కంపోజింగ్ వెళ్ళి, కంపోజింగ్ కోసం షిరిడి వెళ్ళి, అక్కడి నుంచి రాఘవేంద్రరావు గారితో చెప్పి కీరవాణి గారు నాకు ఫోన్ చేసి ఈ పాట రాసే అవకాశం కల్పించారు. వారి జన్మజన్మలా రుణపడి ఉంటాను. బాబా గారు ఒకసారి ఆయన ఫోల్డ్లోకి వెళ్ళి ఆయన సామ్రాజ్యంలో ప్రవేశించి ఆయన చెప్పినటువంటి రెండు సూత్రాలు, శ్రద్ధ సబురి, శ్రద్ధగా పనిచేయటం, ఓర్పుగా, ఓరిమి అంటే ఓర్పు, సబురి అంటే ఓర్పు, శ్రద్ధగా పనిచేస్తూ ఓర్పుతోటి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఆయనకు సర్వస్వ శరణాగతి చేసుకుంటే ఆయనే మన మనల్ని బాగోగులన్నీ చూసుకుంటాడు అన్న నమ్మకంతో వెళ్తున్నాను. నిజంగా ఇప్పటివరకు రాసిన పాటలన్నీ ఒక ఎత్తు, బాబా గారి మీద ఒక సినిమా తీస్తూ అందులో గంగిగోపాలు గరిటెడైనా చాలు అన్నట్టు నా ఒక రెండు పాటలు ఉండటం నిజంగా నా అంత అదృష్టవంతుడు లేడని భావిస్తూ బాబాగారి పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాయినాథుడి భక్తులకి వయసుతో పని లేదు అనడానికి ఇప్పుడు మీరు ఒక నిదర్శనం చూడబోతున్నారు. చిన్నారి శ్రీకర్ తన అనుభవాన్ని తెలియజేస్తాడు. అందరికీ నమస్కారం. నా పేరు రాంబట్ల సాయి శ్రీకర్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నాకు సాయిబాబా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను ప్రతిరోజు సాయిబాబాకి సంధ్యహారతి మరియు సేజ్ హారతి చేస్తూ ఉంటాను. ప్రతి గురువారం నేను బాబాకి అభిషేకం చేస్తూ ఉంటాను. ఒకసారి ఏమైందంటే, నేను ట్యూషన్ నుంచి వస్తూ ఉంటే అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను బాబాను తలుచుకున్నాను. అప్పుడు ఒక తాత వచ్చి నన్ను మా ఇంటి దగ్గర దింపారు. తర్వాత ప్రక్కకి తిరిగి చూస్తే నాకు ఆ తాత ఎక్కడ కనపడలేదు. అప్పుడు నేను అనుకున్నాను అతను సాయిబాబా అని. ఇంకోసారి నేను సాయిబాబాకి సేజ్ హారతి ఇస్తున్నప్పుడు నా బట్టలన్నీ కాలిపోయాయి, కానీ నా ఒంటికి ఏం కాలేదు. ఇది సాయిబాబా యొక్క మహిమే అని మేమంతా భావిస్తున్నాము. ఇలాంటి ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. ఓం సాయిరా. అన్నమయ్యగా నాగార్జున గారు నటిస్తే తెలుగు పదాలు పులకించాయి. రామదాసుగా ఆయన అభినయిస్తే తెలుగువారు గర్వపడ్డారు. మరి ఈనాడు షిరిడి సాయినాథుడి వేషంలో ఆయన ఎలా ఉంటారు మనం కొన్ని చూస్తున్నాం. కానీ రాఘవేంద్రవారు ఆయన్ని మలచిన తీరు, ఫస్ట్ కట్ ఎలా ఉంటుంది చూడాలని మీరు అందరూ కోరుకుంటున్నారు కదా, చూడండి. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ
मालिक एक है పులకరించిందా, కళ్ళు చెమర్చాయా, గుండె తడిసిందా? బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. నేను వెళుతున్నాను. సాయినాథ్ మహారాజ్ కి జై. నేను వెళుతున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను. ఒకవేళ రాకపోతే అక్కడ రెండు జెండాలు పాతించండి అంటూ సాక్షాత్ సాయినాథుడే చెబితే భక్తుల పరిస్థితి ఏమిటి? 72 గంటలకు తిరిగి వస్తానన్నాడు. శరీరంలో ప్రాణం లేదు, కానీ శరీరం చల్లబడలేదు, గుండె చప్పుడు వినిపించడం లేదు. తిరిగి వస్తారో రారో తెలియని పరిస్థితి. అరచేతిలో తడి ఆరిపోతుంటే, గుండెలో రక్తం పొడి ఆరుతుంటే, గొంతులో గుటక పడకుండా, కన్ను ఆర్పకుండా సాయినే చూస్తున్నా భక్తుల ఆవేదనను ఎలా వివరించాలి? వివరించారు మన చంద్రబోస్ గారు. సాయినాథుడిలో సమస్త భక్తులు తండ్రిని చూస్తారు, కానీ మన చంద్రబోసు గారు తల్లిని తండ్రిని చూసి, సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, సాయిబాబా తోడే లేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము అని ఆనాటి భక్తులు 72 గంటలు అనుభవించిన ఆర్తిని ఎలా కీర్తించారు. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత గార్ల గాత్రంతో ఆత్రంగా విందాం చంద్రబోసు గారి తోడుగా. హలో చెప్
సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. సాయి బాబా తోడే లేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. నువ్వొస్తావన్న ఆశతో జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, కోటి చుక్కలమయ్యాము. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు, బోధలు చేసేదెవరు మాలో బాధలు బాపేదెవరు, లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు, పాటలు పాడేదెవరు మాతో పాటలు దిద్దేదెవరు, పాటలు పాడేదెవరు మాతో పాటలు దిద్దేదెవరు, తీయగ కసిరేదెవరు కసిరేదెవరు, ఆపై ప్రేమను కొసరేదెవరు. సాయి జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా, నువ్వు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. కంకాళి కంచతార కంసికి సుతా సుందరి భైరవి క్షంతవ్యోమే పరాత మాకిచ్చిన నీ విభూతిని నీకు కాస్త పూసేమయ్యా, లేవయ్యా సాయి లేవయ్యా, నీ చేతి చిన్ని కర్రతో నిన్నే తట్టి లేపేమయ్యా, లేవయ్యా బాబా లేవయ్యా. ఇన్నాళ్ళు నువ్వు అడిగావు మా నుండి భిక్షని, ఇన్నాళ్ళు నువ్వు అడిగావు మా నుండి భిక్షని, ఇచ్చే వరకు ఆగలేము, నువ్వు వచ్చే వరకు ఊరుకోము. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. సాయి బాబా నీ తోడే లేక తండ్రి.
ఆయమని దర్శకుడు సూచించినప్పుడు నాకు పరుచూరి వెంకటేశ్వరరావు గారు గోపలక్ష్మణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక పుస్తకం తీసుకున్నాను, గురు సద్గురు చరిత్ర అని ఆ పారాయణ పుస్తకం తీసుకుని ఇంటికి వెళ్ళి 3 రోజులు తదేక దీక్షతో మనసు ధ్యానం చేసి ఆ పారాయణ చదివాను. నేను 17 ఏళ్లుగా పాటలు రాస్తున్నందువల్ల పొందిన పేరు కానివ్వండి, అందుకున్న అభినందనలు కానివ్వండి, కీర్తి డబ్బు ఏదైనా కానివ్వండి, ఏది ఇవ్వలేని సంతోషం ఆ 3 రోజులు చేసిన పారాయణం ద్వారా నాకు లభించింది. సంతోషం, ఆ సంతోషం మామూలు సంతోషం కాదు, అదొక సర్వోన్నతమైన సర్వోత్తమమైన సంతోషం, దాన్ని నిర్వచించలేము. అయితే ఒక చిన్న మాట ద్వారా చెప్తా, అదేంటంటే ఒక పవిత్ర నిశ్శబ్ద సంతోష స్రవంతి. ఆ సంతోష స్రవంతిలో నేను తేలిపోతూ నా జీవన గృహంలో ఒక కొత్త నూతన గవాక్షం తెరుచుకుంది, నా బ్రతుకు ఇంటిలో ఒక కొత్త కిటికీ తెరుచుకుంది. ఆ కిటికీ ద్వారా నేను సమాజాన్ని, మనుషుల్ని, సంఘటనల్ని మరింత కొత్తగా, మరింత అందంగా చూసే అవకాశం లభించింది. మరింత మెరుగ్గా సినిమాలకు సాహిత్యం రాస్తానన్న నమ్మకం కూడా నాకు ఏర్పడింది. ఇదంతా సాయిబాబా అనుగ్రహం, మా గురువర్యులు రాఘవేంద్రుని కృప, నా గురు సమానులు మిత్రులు కీరవాణి గారి అభిమానం. ఇప్పుడు మీరు విన్న పాట నేను కాగితం మీద కలంతో రాసిన పాట కాదు. 3 రోజులు పారాయణం చేస్తున్నప్పుడు దానంతటదే, ఆ పారాయణను ఆత్మగతం చేసుకున్నప్పుడు దానంతటదే అలవోకగా వచ్చిన భావ పరంపర నేను కాగితం మీద కలంతో రాయలేదు. మనసులో స్ఫురించిన ఆలోచనలు, భావాలు ఆ బాబా భక్తిలో పూర్తిగా తలమునకలైన తర్వాత వచ్చిన పాటే ఇది. తర్వాత రాబోయే పాట కూడా అదేవిధంగా రాశాను. నా జన్మ నిజంగా ఈరోజు ఈ పాటలు రాసినందువల్ల చరితార్థమైందని భావిస్తున్నాను. తర్వాత లభించేదంతా నా జీవితంలో బాబా అనుగ్రహమే, కరుణే. ఈ కార్యక్రమాన్ని మా మూవీస్ మరియు TV9లో లైవ్లో చూడొచ్చు. అలాగే దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఈ చిత్రంలోని పాటలు కూడా వేల్ రికార్డ్స్ ద్వారా మీరు విని ఆ సాయినాథుని ఆశీస్సులు పొందండి. ఇప్పుడు మరొక భక్తులు కిషోర్ గారి అనుభవాన్ని విందాం. నా పేరు కిషోర్ కాకుటూరు అండి, నేను ఈసొక్ కూడా నుంచి వచ్చాను. సో వెకేషన్స్కి మా సొంతూరు వెళ్ళానండి, నెల్లూరు జిల్లా కావలి. అక్కడ సర్కస్ జరుగుతూ ఉంటే దానికి వెళ్ళాలని చెప్పి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ ఉండే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసి వెళ్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారనమాట, ఎందుకంటే అక్కడ వెదర్ అంతా సైక్లోనిక్గా ఉంది. సో ఇలాంటప్పుడు అక్కడ టెంట్ అది అంత రిస్కీ ప్లేస్కి వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ నేను అంత బాబా గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమైనా వచ్చినా తనే చూసుకుంటారు, మీరేం భయపడద్దు అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయాం మేము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే రైన్ స్టార్ట్ అయింది మధ్యలో, ఆ తర్వాత ఈదురుగాలు ఫుల్ బాగా వచ్చేసాయి అన్నమాట. సో దాంతో టెంత్ అంతా ఒకసారి ఊగడం స్టార్ట్ అయింది. దానికి మధ్యలో ఒక సెంటర్ ఒక పోల్ పెట్టారనమాట వుడెన్ది. సో మేమేమో పైన కూర్చున్నాము. సో మా పక్కన వాళ్ళందరూ కిందకి దిగడం స్టార్ట్ చేశారు, మేము కిందకి వెళ్తే వాటర్ వచ్చేస్తుంది కదా అని చెప్పి పైనే కూర్చొని ఉన్నాం. సో దిక్కుండా అప్పుడు ఒక అతను వచ్చి మీరు ఇక్కడ ఉండద్దు, జరగండి, కిందకి వెళ్ళండి అని చెప్పారు. మేము అలా కిందకి దిగాము, మధ్యలో ఉండే సెంటర్ పోల్ కరెక్ట్గా అక్కడ ప్లేస్లో పడింది అనమాట. సో ఒక్కసారి మాకు షాక్ అయింది, ఏమైంది అర్థం కాలేదు, మొత్తం పడిపోయింది. కాకపోతే మాకు ఒక్క దెబ్బ కూడా తగలకుండా మేము అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది అది బాబా గారే ఆ రూపంలో వచ్చి మమ్మల్ని పునర్జన్మ ప్రసాదించారు అని చెప్పి అనిపించింది. అందుకే ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు సాయి భక్తురాలు శ్యామల గారు వారి అనుభవాన్ని నివేదిస్తారు. ఓం సాయిరామ్. నా పేరు శ్యామల తాత. నాకు చిన్నప్పటి నుంచి సాయిబాబా 1986 నుంచి చాలా ఇష్టం. ఫస్ట్ టైం నేను దిల్చుగ్న సాయిబాబా గుడికి వెళ్ళాను. ఒకసారి నేను షిరిడి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ అందరితో వెళ్ళాను, కానీ ద్వారకామాయి దగ్గర నా ఒక్కదానికి ఒక ఫకీర్ కనిపించారు. ఆయన నా దగ్గరికి వచ్చి ఇలా రెండు చూపించారు. అనగానే నాకు రెండు అనే పదం బాబాకి చాలా ఇష్టం, అంటే శ్రద్ధ సబూరితో ఉండమని నాకు చెప్తున్నారని అర్థమైంది. నా పర్సులో చేయి పెట్టి తీసేసరికి నాకు నిజంగా 2 రూపాయలే దొరికాయి. అలా ఆయన జోలిలో వేసిన కళ్ళు మూసుకుని తెరిచే లోపల బాబా మాయమైపోయారు. అది అంతా బాబా లీల. ఒకసారి మా పాపకి ఈ రైట్ హ్యాండ్ ఫింగర్కి సిస్ట్ ఫామ్ అయింది, అయితే రాసుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేది. డాక్టర్స్ సర్జరీ చేయాలమ్మా, కొంచెం పెద్దది అయ్యాక చేద్ది కానీ అనేది.
అలా బాబా ఊది రాయడం వల్ల, దానికి బాబా ఊది తినిపించడం వల్ల, నేను సచ్చరిత పారాయణ చేయడం వల్ల మాకు తెలియకుండానే ఎప్పుడు పోయిందో ఆ సిస్టర్ పోయింది. నేను అబ్జర్వ్ కూడా చేయలేదు ఎప్పుడైందో. ఇదంతా ఆ బాబా దయ. సద్గురు సాయినాథ అర్పణమస్తు. సాయిరాం, సాయి లేడంటే నమ్మగలమా? నీ శరీరంలో గుండె లేదంటే నమ్మగలమా? నువ్వు శ్వాసించడం లేదంటే విశ్వసించగలమా? మనం పీల్చే గాలి ప్రకృతిలో లేదు అంటే నమ్మగలమా? నీ కాలు కింద భూమి లేదంటే నమ్మగలమా? నింగిలో కనిపించే ఆకాశం అబద్ధమంటే నమ్మగలమా? అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు శ్రీ సాయి లేడంటే నమ్మగలమా? 28 విజయదశమి, ఏకాదశి గడియలు. అది 1918 అవతార సమాప్తి అని అపర గురుదేవుడు ప్రకటించిన క్షణంలో భక్తుల గుండెలు ఎలా విలపించాయి! గాలే ఆగిపోతుందంటే నమ్మాలా? నేలే ఆవిరవుతుందంటే నమ్మాలా? నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా? దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా? అంటూ చంద్రబోసు రాసిన ప్రశ్నావళికి నానావళి స్పందించగా దాసగను ఆలపించాడు. ఎలా? అది మళ్ళీ గానగంధర్వుల నోట విందాం. చెక్. చాలా వరకు పాటలన్నీ ఎవరైనా పాడినా బాగానే ఉంటాయి. కొన్ని పాటలు మాత్రం కేవలం బాలుగారే పాడాలి. మనందరికీ సాయిబాబా ఆశీస్సులు అవసరమైతే సాయిబాబాకు కూడా బాలుగారి పాట కావాలి. ఇప్పుడే కాదు, సాయిబాబా సచ్చరిత్రని ఎప్పుడు ఎన్ని తరాలు ఎంతమంది సినిమాగా తీసినా బాలుగారు పాడితేనే దానికి సార్థకత వస్తుంది. అందుకే బాలుగారు మిమ్మల్ని బాలసుబ్రహ్మణ్యం అని కాకుండా సాయిబాబాల సుబ్రహ్మణ్యం అంటానండి అనే చను చొరవ మిమ్మల్ని తీసుకుంటున్నాను. ఈ మధ్య నేను రాఘవేంద్రరావును ఫాలో అవుతున్నాను, మాట్లాడడం బాగా తగ్గించేసి. అంటే వయసు అయ్యే కొద్దీ శక్తి మనం జాగ్రత్తగా దాచుకుంటే పాటలకు ఎక్కువగా వాడుకోవచ్చు కదా అని. ఆ తర్వాత కూడా నన్ను మాట్లాడమంటారేమో, రెండు విషయాలు చెప్తాను. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మా అబ్బాయి లాంటి వాడు, నా తమ్ముడు లాంటి వాడు, నాకు చాలా ఇష్టమైనటువంటి నా స్నేహితుడు రాఘవేంద్ర, నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నాగేశ్వరరావు గారు. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఏ విధమైన భేషజం లేని వ్యక్తి నాగార్జున. నాకు అందుకంటే ఆయన ఇష్టం. ప్రతి స్టార్కి ఒక ఏఆర్ ఉంటుంది, ఒక చిన్న భేషజం ఉంటుంది. ఆయన సినిమాలో వేషం వేస్తారు తప్ప బయట చాలా మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ లైవ్ లవ్స్ ఈజ్ లైఫ్ ఓ సినిమాలో ఆయనకు నేను నాన్నగా యాక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి శుభం జరగాలి. ఈ సినిమా చూసిన వారు, పాటలు విన్నవాళ్ళు మానసికంగా చక్కటి శాంతిని పొందాలి. ఇది మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి వల్ల ప్రపంచం అంతా శాంతి సామరస్యాలు కలగాలని కోరుకుంటూ, ఈ పాటలు రాసిన చంద్రబోసుకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నా అదృష్టం అతను రాసిన రెండు పాటలు పాడడం, నా అదృష్టం తను చేసిన పాటలు పాడడం, నా అదృష్టం వాళ్ళు చేసిన పాటలు పాడడం. శుభం, అందరికీ మంచి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గాలే ఆగిపోతుందంటే నమ్మాలా, నేలే ఆవిరవుతుందంటే నమ్మాలా, నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా, దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా. అది జరగబోదు అని, జరగనివ్వనని వస్తున్నా బాబా వస్తున్నా, ఆ మృత్యువు రాకని ఆపేయాలని వస్తున్నా, నీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా బాబా వస్తున్నా, వస్తున్నా బాబా వస్తున్నా. బాబా మిమ్మల్ని చూడకుండా, మీ చూపుకి నోచుకోకుండా ఎలా బ్రతకడం బాబా?
బాబా, ఈ నిజాన్ని ఎలా భరించాలి? ఇక మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి బాబా? భక్తులు మీరు, మీ భక్తికి బానిస నేను. సూర్యచంద్రులు చుక్కలు నేనై కనబడుతుంటాను, మిమ్ము కనిపెడుతుంటాను బాబా. నేను మీ భారం మోస్తుంటాను. సమాధి నుండే బదులిస్తాను, సహాయం అడిగితే కదిలొస్తాను. పిలిస్తే పలుకుతాను, పిలిస్తే పలుకుతాను, పిలిస్తే వస్తున్నా బాబా, వస్తున్నా మీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా బాబా, వస్తున్నా వస్తున్నా బాబా వస్తున్నా. మీ భక్తుల ఇంట్లో లేదు అనే మాటే వినపడదని మీరే చెప్పారు బాబా. మాకిప్పుడు వెలుగు లేదు, నీడ లేదు, అసలు మా బతుక్కి అర్థమే లేదు. మీరు లేని లోటు ఎలా తీరాలి బాబా, ఎలా తీరాలి? నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన భక్తితో నా రూపాన్ని తలవండి, నీ లోపల కొలువవుతాను. నా నామాన్ని పలకండి, మీ లోపం తొలగిస్తాను. నా హారతి దర్శించండి, మీ ఆపద తీస్తాను. విభూతి ధరించండి, నివేదన నాదంటాను. నా జ్యోతులు వెలిగించండి, నీ మనసును వెలిగిస్తాను. నా చరితను పఠించండి, మేము చరితార్థుల చేస్తాను. మరణశీయకాది శరణు కోరిన వారికి కరుణశయ్య, సమాధికాది కష్టాల తొలగించు సన్నిధి, జ్ఞాన సిరులనందించు తెల్లిధి, శాంతి సౌఖ్యాలను సగే శిరిడి శిరిడి, శాంతి సౌఖ్యాలను సగే శిరిడి. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మా మూవీస్ టీవీ 9లో లైవ్లో చూడొచ్చు. దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఈ పాటలు వేల్ రికార్డ్స్ ద్వారా మీరు విని ఆ సాయినాథుని ఆశీస్సులు పొందండి. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు,
ఒక్కడే దేవుడు, ఆ దేవుడు సాయినాథుడే అని అద్భుతంగా గీతాన్ని రచించిన శుద్ధాల అశోక్ తేజ గారు ఇప్పుడు వచ్చారు. వారి మాటల్లో వారి అనుభవాన్ని విందాం. అందరికీ నమస్కారం. వేణువును ధరిస్తే వేణుగోపాలుడు, వేణువును పక్కన పెట్టి చక్రాన్ని చేతికి అందుకుంటే చక్రధారి, అట్లాగే తాను తలుచుకుంటే మెగాఫోన్ పట్టుకుంటే అతడే జానకీరాముడు అవుతాడు, ఘరానా బుల్లోడ్ అవుతాడు. అలాగే అన్న ప్యాంటేస్తే మాస్, కమండలం పట్టుకుంటే రామదాస్, ఇలా తన మెగాఫోన్తో ఒక అద్భుతమైన మాస్ చిత్రం చేసిన, ఇవాళ ఆధ్యాత్మిక చిత్రాలు తీసిన రాఘవేంద్రరావు గారి యొక్క దర్శకేంద్ర జ్వాలమది. మగధీర అనేటువంటి పాటకు స్వరాల్ని కూర్చిన ఇవాళ షిరిడీ సాయిబాబాకి బాణీలు పేర్చిన అది ఆ మంత్రవాణి, మంత్రవేణి సంగీత మాంత్రికుడు కీరవాణి గారి యొక్క చలవ. ఒక నాగార్జున గారు మనం ఆయన చైన్ పట్టుకుంటే చూశాం, గన్ పట్టుకుంటే చూశాం, ఇవాళ జోలె పట్టుకుంటే కూడా చూస్తున్నాం. దట్ ఈజ్ నాగార్జున గారు. ఆయన కళ్ళల్లో శివుని రుద్రం చూస్తాము, ఆయన కళ్ళల్లో ఆధ్యాత్మిక ఆకాశాలను చూస్తాం. మన తెలుగు చిత్రసీమ ఎంత గొప్పదంటే ఎన్ని పార్శ్వాలు, అలాగే రాస్తున్న రచయితలు కూడా ఎన్ని పాళీలు, ఎన్ని రకరకాల భావాలు, రసాలు, ఇంతటి అద్భుతమైనటువంటి మాయ, ఒక ప్రతిభ కూడలి ఈ చిత్రసీమ. ఈ చిత్రసీమలోకి నాలాంటి వాళ్ళు రావడం, ఇలాంటి మహనీయుల చేక స్పర్శతో, పాదస్పర్శతో, పదస్పర్శతో పునీతం కావడం అనేది మా పూర్వజన్మ సుకృతం. ఇందులో నేను ఒక్కడే దేవుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే దేవుడు అనేటువంటి పల్లవి అమెరికాలో నేను రాసి అంతర్జాలంలోకి నేను పంపిస్తే అది కీరవాణి గారి యొక్క స్వరజాలంలో ఇక్కడ బాణీ చేయబడింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చరణాలకు బాణీ కీరవాణి గారిస్తే నేను చరణాలు రాయడం జరిగింది. ఇలా ఈ సినిమాలో ఒక మంచి పాటను రాసేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి నిర్మాతకు, ముఖ్యంగా మా దర్శకేంద్రునికి, నాగార్జున గారికి, కీరవాణి గారికి, ఈ పాట ఆలపించినటువంటి గాయనీ గాయకులకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కారం. గాలే ఆగిపోతుందంటే నమ్మాలా, నేలే ఆవిరవుతుందంటే నమ్మాలా, నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా, దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా అంటూ సృష్టినే నిలదీసిన చంద్రబోస్ కలల్లో నుంచి ఆ పదాలు జాలువారితే వాటిని అద్భుతంగా దృశ్యీకరించింది దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారు. నిజానికి వారి స్పందన మనం వినాలి. ఆయన మాట్లాడరు, మౌనముని. కానీ ఈ చిత్రం పతాక సన్నివేశంలో, సాయి సాయుధ్య సన్నివేశంలో సజీవ నటన ప్రదర్శించిన భక్త నటనాగ్రేశ్వరుడు అక్కినేని నాగార్జున గారు. భక్తుల కన్నీరు సాయి తన కళ్ళల్లోనే దాచుకున్నాడు అనటానికి నిదర్శనంగా నాగార్జున గారిని మీరు ఏ షాట్లో చూసినా కళ్ళల్లో తడి కనిపిస్తూనే ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు సాయిబాబానే ప్రత్యక్షంగా చూస్తున్నామా అన్న అనుభూతిని ప్రేక్షక కోటికి అందించారు అక్కినేని నాగార్జున గారు. వారితో కలిసి మొన్న 25వ తారీఖున సాయిబాబా సీడీని వారి పాదాలకే అందించటానికి కీరవాణి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు షిరిడీలో.
సాయిబాబా పాటల్ని సాయిబాబాకి ఇవ్వటం ఏంటంటే గంగలోంచి నీళ్లు తీసుకుని సూర్యుడిని ధ్యానించి మళ్ళీ ఆ నీళ్లు గంగలోనే వదిలేస్తాము, అలాగే సాయి పదాలను ఆయన పాదాల మీదే వదిలేద్దాము అని అద్భుతంగా ఈ చిత్రం కోసం దర్శకుడి దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు, అక్కినేని నాగార్జున గారి దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు నటించినటువంటి ప్రతి వాళ్ళము ఒక తీర్థయాత్రలాగా వెళ్ళాము షిరిడి యాత్ర. దాన్ని ఇప్పుడు మీరు ఒక్కసారి చూసి తరించండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి 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 శ్రీ సాయి జయ జయ సాయి. అతిథులను ఆహ్వానించడానికి నిర్మాతలు మహేశ్వర్ రెడ్డి గారిని, గిరీష్ రెడ్డి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి గారు, గిరీష్ రెడ్డి గారు, ఇద్దరు కవల పిల్లల్లాగా ఉంటారు, ఎవరెవరు గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది మాకు. తండ్రికి తగ్గ తనయుడు నాగార్జున గారు, ఇలాంటి పుత్రుణ్ణి కన్న ఆనందం పొందిన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆడియో ఆవిష్కరించబడే శుభ సమయం ఆసన్నమైంది. మొట్టమొదటగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఆ పక్క నుంచి శ్రీ వరప్రసాద రెడ్డి గారు, శ్రీ వరప్రసాద రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. హిట్ చిత్రాల దర్శకులు శ్రీ రాజమౌళి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సగౌరవంగా వేదిక మీదకు రావాలి. శ్రీ కీరవాణి గారు, శ్రీ శరత్ బాబు గారు, కౌశిక్ గారు, కమలిని ముఖర్జీ గారు, రుదితా దేశముఖ్ గారు,
దేవేందర్ గోట్కే, రూపాలి, శ్రీకాంత్ గారు, ఆలి ఆలి 999, షాయాజీ సిండే, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, లిరిక్ రైటర్స్ అందరూ, రామ్ జోగే గారు, చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, సురేష్ బాబు, దగ్గుపాటి అక్కినేని వెంకట్ గారు, అల్లు అరవింద్ గారు, సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేఎల్ నారాయణ గారు, గంటా శ్రీనివాసరావు గారు మంత్రివర్యుల్ని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంపీ మధు యాష్కి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ల్యాంకో శ్రీధర్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అశ్విని దత్ గారు, ఏంటి మీరు రారా, జమిని కిరణ్ గారు, దిల్ రాజు గారు, చందన్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి అద్భుతంగా నాగార్జున గారిని అచ్చం సాయిబాబాలాగే చూపించారు, కృష్ణారెడ్డి గారు, షాయాజీ షిండే గారు రావాలి మీరు, మిమ్మల్ని చాలాసేపు అయింది పిలిచి, ఓ తెలుగులో పిలిచాయా, ఆపో హిందీ మే బులానా హై క్యా. శ్వేతా పండిట్, శ్రీ దశరథ్ గారు, మధు బాలకృష్ణ గారు, సునీత, కౌసల్య, ఈ అమ్మాయి పేరు మధుశాలినా, నీ పేరు పూనం కౌర్ దా దా, మనం ఈ చిత్రాన్ని అందించడానికి ప్రేరణ అయిన మహానుభావులు మహేశ్వర్ రెడ్డి, గిరీష్ రెడ్డి గారి తండ్రి గారు ఆదినారాయణ రెడ్డి గారిని సతీ సమేతంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీకర్ రెడ్డి గారు, జల్సాని రమేష్ గారు, జల్సాని రమేష్ గారు వేదిక మీదకి రావాలి. ఎవరినో వాళ్ళు మర్చిపోయినట్టున్నాను కదా, ఇంకా పిలవలేదు, ఆయన రాకుండా ఎలా ఆడియో ఆవిష్కరణ అవుతుందయ్యా. అమలిన హృదయంతో కలిసిన అమల గారితో కలిసి అక్కినేని నాగార్జున గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సాయి సాయి, దేవినేని ప్రసాద్ గారు, యార్లగడ్డ శోభనాద్రి, మర్యాద రామన్న నిర్మాతలు, వారిని గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా మూవీస్ మరియు టీవీ 9 లైవ్ లో చూడొచ్చు. అలాగే దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్ బై శ్రేయాస్ మీడియా. అలాగే ఈ పాటలు వేల్ రికార్డ్స్ లో మీరు వినండి. చెప్తా చెప్పేస్తారా.
సాయినాథ్ మహారాజ్కి. ఇప్పుడు సీడీలు తీసుకెళ్ళి షిరిడీలో పెట్టామండి, సాయినాథుడి పాదాల మీద పెట్టాము, ఇక్కడ ఆవిష్కరణ అంటున్నారు. మరి ఇప్పుడు షిరిడి నుంచి ఆ సీడీలు ఎలా వస్తాయి ఇక్కడికి అని మనం ఆలోచిస్తే ఒక్కసారి గమనించండి, సాయిబాబా ఒళ్ళో ఆయన జోలె ఉంది, ఆ జోలెలో ఈరోజు ఆవిష్కరించబోయే సీడీలు ఉన్నాయి. అంటే సాయిబాబానే స్వయంగా సీడీలు మనకి అందిస్తున్నారు ఆవిష్కరించమని. వాటిని తీసుకురండి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆవిష్కరించి సాయిబాబాకే ఇస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అంట దిగండి ఒక స్టిల్లు ఆ తర్వాత ప్రొడ్యూసర్లతో. కీరవాణి గారు ఎక్కడున్నా? కీరవాణి బాలు గారు ఎస్పీ బాలు గారు ప్లీజ్ ఒకసారి. శ్రీకాంత్ అటెల్లే
తీందానా తీందానా ఇంకా స్పీచ్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన వాళ్ళ అనుభవాలు చెప్తారు ఆర్టిస్టులు అందరూ. దయచేసి కూర్చురండి. చివరిలో హారతితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఆడిటోరియంలో ఉన్న సభ్యులందరూ కూడా లేచి నిలబడి హారతి సమర్పించి ఇంటికి వెళదాం. ఇప్పుడు భక్తుడు ఎలా ఉంటాడో, భాగవతుడు ఎలా ఉంటాడో చలనచిత్ర పరిశ్రమకి ఎన్నోసార్లు నిరూపించి చూపించిన మహానుభావుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు మనల్ని ఆశీర్వదిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. కళాకారులైన మిత్రులకు, కళాహృదయులైన అభిమానులకు, ప్రేక్షక జనసందోహానికి అందరికీ మనఃపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ షిరిడి సాయి చిత్రాన్ని నిర్మించాలని అనుకున్న నిర్మాత సోదరులకు అపరిమితమైన సాయి భక్తులైన వారి తల్లిదండ్రులకు ఆదినారాయణ రెడ్డి గారికి, శ్రీమతి నారాయణ రెడ్డి గారికి ముందుగా నమస్కరిస్తున్నాను. ఎందుచేతనంటే సినిమా తీయాలంటే ముందు నిర్మాతలే రావాలి ముందుకి. అందుకే నా దృష్టిలో నిర్మాత అంటే తల్లితో సమానం. ఈ బిడ్డకనేది బిడ్డల్ని, ఆ బిడ్డను కనేది దేవుడు అనుకుంటాం. దేవుడు ఉన్నాడో లేడో అది వేరే సంగతి. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, మీ అందరిలోనూ దేవుడున్నాడు. ఎవరిలో మంచితనం ఉందో వాళ్ళందరూ దేవుళ్ళ కింద సమాధానం. నా దృష్టిలో బుద్ధుడు అతి మంచివాడు దేవుడు. దాని తరువాత క్రీస్తు అతి మానవతావాది దేవుడు. ఆ తరువాత ప్రాఫెట్ దేవుడు. ఆ తరువాత సాయినాథుడు దేవుడు. ఎక్కడైతే మంచితనం ఉందో, ఎక్కడైతే మానవత్వం ఉందో, ఎక్కడైతే మానవతా విలువలు ఉన్నాయో, ఎవరైతే ఇతరులకు అపకారం చేయరో, వీలుంటే ఉపకారం చేస్తారో, వారే దేవుళ్ళతో సమానమని నమ్మేవాడిని నేను. ఆ రకంగా ఇక్కడ మంచి చిత్రం తీయాలని, అందరినీ అలరించాలని అని పనిచేసిన ఈ ఈ చిత్ర కళాకారులందరికీ, మీ అందరి మనసుల్లోనూ ఆ దేవుడు ఉన్నాడని భావించే మీకు అందరికీ మరోసారి మనోవాక్కాయ కర్మల చేత నమస్కరిస్తూ, ఇప్పుడు సాయి ఇప్పుడు ప్రజెంట్గా మనందరికీ దేవుడు. ఎందరో దేవుళ్ళు ఎన్నో మంచి మంచి పనులు చేసి ప్రజల అభిమానం సంపాదించారు. ఈ దేవుడు మంచి పనులు చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయకుండా అందరినీ ఆశీర్వదించాడు. అందుకే ఈయన మన అందరి మనసుల్లోనూ దేవుడయ్యాడు. అటువంటి చిత్రాన్ని తీసి ప్రజలకు అందించబోతున్న ఈ నిర్మాతలకు, వారి తల్లిదండ్రులకు, అందులో పనిచేసిన కళా హృదయులందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా దీనికి బాధ్యత వహించి ఎన్నో వ్యయప్రయాసలు కోసి ఓర్చి తీర్చిదిద్దిన నిర్మాతల తర్వాత ముందు రాఘవేంద్రరావు గారిని, ఆ తర్వాత పరిచూరి బ్రదర్స్ వారితో రీసెర్చ్ చేసి వ్రాయించిన
పరుచూరి బ్రదర్స్ని. అన్నిటికంటే ముఖ్యం సందే సం మన సంగీతం. ఆ సంగీతాన్ని ఎంతో అందంగా ఆరోగ్యకరంగా మనకు ఆనందంగా అలరించే రీతిలో చూస్ చేసిన కీరవాణి గారికి, అలాగే దాన్ని పాడి అందించిన అందులో పాడిన మిత్రులందరికీ నమస్కరిస్తూ, మీరు అందరూ పాటలు విన్నారు. నేను చాలా భక్తిరస చిత్రాల్లో పనిచేశానని మీకు తెలుసు. అందుచేత భక్తికి రక్తికి తేడా ఏమిటి? ఈ రాఘవేంద్రరావు గారిలో ఒక విశేషం ఉంది. ఈ భక్తి జోలికి పోకుండా ఆయన కుర్ర వయసులో రక్తి జోలికి పోయి శృంగారానికి సంబంధించిన, విరహానికి సంబంధించిన ఏమేమి గిమిక్స్ చేశారో మీ అందరికీ తెలుసు. కానీ రక్తికి భక్తికి ముక్తికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అందుచేత ముక్తి మార్గానికి వచ్చారు రాఘవేంద్రరావు గారు. ఈ ముక్తి మార్గం చాలా మంచిది. భక్తి మార్గం, భక్తి అంటే తనను తాను అర్పించుకోవడం. దానికి పెద్దగా యాక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఆ భక్తులందరికీ కళ్ళల్లో అర్థనిమీనిత నేత్రాలలో నిమీడిత కృతమైంది అది, ఈ భక్తి. శృంగారంలో ఒక అమ్మాయికి తనను తాను అర్పించినట్టు, ఐఎమ్ నోబడి, నీ ముందు నేను పనికిరాను, నేను నువ్వే అని చెప్పుకున్నట్టుగా భక్తుడు కూడా నువ్వే భక్తుడివి, నేను నిమిత్రమాత్రుడిని, నేనెవరిని కాదని చెప్పుకోవడమే. ఈ రెండిటికి కళ్ళు చాలా ముఖ్యం. ఈ కళ్ళలో అర్థనిమీత నిమీలిత నేత్రాలతో నేనెవరిని కాదు, నేను నువ్వే, మీ నువ్వే, నువ్వే అని శృంగారంలో అమ్మాయిని గురించి చెప్పిన, దేవుని గురించి చెప్పిన మనం అర్పితమవుతాం. అందుచేత నాగార్జున కూడా రాఘవేంద్రరావు గారు ఏ రక్తి మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో వెళ్ళి అనేక పిక్చర్లో నటించి అన్నమయ్య మొదలుపెట్టేటప్పుడు అందరూ అన్నారు, ఈ మీసాల అన్నమయ్య ఏమిటి అని నాకే ఎన్నో ఉత్తరాలు రాశారు. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, నాకే సంబంధం లేదు అన్నమయ్యతో. భక్తి మార్గం చూపించే కళ్ళల్లో భక్తి ఉండాలి, కానీ ఈ మీసాలు గడ్డాలు అడ్డం రావు అన్నారు. అదే నిజమైంది. నటుడికి అది ఇది చాలా దగ్గర సంబంధాలు ఉన్న రసాలు. ఈ మధ్యలో తాగుబోతనం ఒకటి ఉంది, అది కూడా నేనెవరో నాకు తెలియదు, నేను లోపలున్న మరో వ్యక్తి నటిస్తుంటాడు తాగుళ్ళో. అందుచేత ఈ మూడు భావాలకి ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నా అనుభవం, నా దృష్టి, ఈ 70-80 సంవత్సరాల అనుభవంతో ఈ మాటలు చెబుతున్నాను. పోతే ఇటువంటి చక్కటి చిత్రాన్ని అందించి ఎప్పుడైతే నాగార్జున బొమ్మ మొట్టమొదటగా రిలీజ్ చేశారో ఆ రోజునే 50% ఈ చిత్రం విజయం సాధించింది. నేను నా వంశానికి సంబంధించిన వాడు కాబట్టి చాలా గొప్పగా చేస్తున్నాడని అనుకునే స్వార్థపరుడు కాదు. బాగుంటే బాగుంది, లేకపోతే లేదు, అంతే. అందుచేత నాగార్జున అభిమానులు కొంతమంది కొంటి కుర్రవాళ్ళు కై కెవ్వని కేకేస్తారని నాకు తెలుసు. అలా మీరు కేకలు వేయకపోతే ఈ ఫంక్షన్కి అర్థమే లేదు. అది మీ కుర్రతనం. నాకు కూడా మనసు మాత్రం వెయ్యాలని ఉంది, కాదు ఈ వయసు వెయ్యనివ్వడం లేదు. ఆగుతాం ఆగుతాం. అయితే ఇందులో పాటలు విన్నా, పాటలు రాసిన, అందులో పదాలను విన్నా
చాలా అత్యద్భుతంగా భావగర్భితంగా అందరికీ అర్థమయ్యేలా భక్తులుగా తయారు చేసేలా ఉన్నాయి పాటలన్నీ. తర్వాత ఎంతో మనోహరంగా ఉన్నాయి వాటి మాటలన్నీ, అంతేకాదు శ్రావ్యంగా ఉన్నాయి వాటి శృతులన్నీ. నాకెంతో బాగా నచ్చాయి ఈ పాటలు, మీ అందరికి కూడా నచ్చాయని మనసారా అనుకుంటున్నాను. భక్తులు ఉండడం వేరు, భక్తులు చాలామంది ఉంటారు అన్ని తప్పులు చేసి భక్తి భావం చేస్తారు, తప్పులు చేసి ఆ తప్పులు దేవుడు తీరుస్తాడు అనుకుంటారు, తీర్చరు. ఇందాక ఎవరో చాలా చెప్పారు, వాళ్ళు భక్తులు కాబట్టి ఆ భక్తులు తీర్చాడు, కోరికలు తీర్చాడు దేవుడు. రోజు 100 తప్పులు చేసి నన్ను రక్షించు అంటే ఎవడు నరిశిస్తాడు? ఏ దేవుడు నరిశించడు. అందుచేత ఏ సమయంలో ఈ చిత్రం అవసరమో దేశానికి, దేశంలో ఉన్న మనుషులకు, మనుషుల్లో ఉన్న మనస్తత్వానికి, ఏ సమయంలో ఈ భక్తిభావం ఉన్న పిక్చర్ అవసరమో, సరైన సమయానికి నిర్మాతలకు ఆ బుద్ధి పుట్టింది. దానికి సంబంధించిన చక్కని సాంకేతిక నిపుణుల్ని, ఆర్టిస్టుల్ని ఎన్నుకున్నారు. చాలా అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికీ అన్నమయ్య తీసి శభాష్ అనిపించుకున్నారు రాఘవేంద్రరావు గారు, మళ్ళీ రామదాస్ తీసి శభాష్ అనిపించుకున్నారు, మళ్ళీ ఇది తీసి శభాష్ అని అనిపించుకుంటారు. అయితే ఒక్కరు ఏ పని చేయలేరు ఈ సినిమా రంగంలో, ఏ ఒక్కరు అనుకున్నా ఏ పని చేయలేరు. ఇది సమిష్టి వ్యవసాయం లాంటిది, అందరూ సరైన పద్ధతిలో సహకరిస్తేనే ఈ సినిమా ఉంటుంది. నేనేదో పెద్ద 75 సంవత్సరాలు సినిమాలో యాక్ట్ చేశాను, సక్సెస్ అంతా నాది అనుకుంటే అది మూర్ఖత్వం, పిచ్చితనం. నాకు మంచి పాత్రలు ఇచ్చే రచయిత కావాలి, నన్ను తీర్చిదిద్దే, నా తప్పుల్ని తీర్చిదిద్దే దర్శకుడు కావాలి, నన్ను అందంగా చూపే కెమెరామెన్ కావాలి, నాలో ఉన్న నా శరీరంలో ఉన్న రూపాల్ని సరిదిద్దే డ్రెస్సునిచ్చే ఆ డైరెక్టర్ కావాలి, ఇలా నా మొహంలో ఎటువంటి లైట్ పెడితే బాగుంటుందో చూపించే లైట్ బాయ్ కావాలి. అందుచేత ఇంత ప్రపంచ చరిత్రలో ఆర్టిస్టుల స్థానం ఆ సినిమాలో పనిచేసే అందరిది కలిపి 8%, ఒక సక్సెస్కి వాళ్ళందరూ కలిసి చేసేది 8%, ఫెయిల్యూర్కి కూడా అంతే. అంటే ఇంతమంది సమిష్టి భావంతో చేస్తేనే కానీ ఏ పిక్చరు సక్సెస్ కాదు. ఆ కారణంగా ఎక్కువగా మిమ్మల్ని విసిగించకుండా చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. ఇందులో పనిచేసిన కీరవాణి గారిని, దర్శకుడు రాఘవేంద్రరావు గారిని, కెమెరామ్యాన్ని, ప్రతి ఒక్కరిని, పాటలు రాసిన వారిని, పాటలు పాడిన వారిని, ఒక అందరూ బాగా పాడుతున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు బేస్ ఎంత బాగా పాడతారో తారస్థాయి కూడా అంతే బాగా పాడతారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అటువంటి వాడు ఒక కళాకారుడు మనకు దొరకడం కూడా మన అదృష్టం. అలాగే కీరవాణి గారు మాధుర్యంగా ఉండే పాటలన్నీ ఆయన ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇంతమంది సామర్థ్యం ఉన్న ఈ కళాకారులందరూ ఈ చిత్రంలో పనిచేయడం, దాన్ని తీర్చిదిద్దడం, కలియుగ దేవుడైన సాయినాథుడి రూపంలో ఈ చిత్రాన్ని అందించడం, ఇందులో దర్శకుల్లో రాఘవేంద్రరావు గారి భక్తులు ఉన్నారు, జనంలో నాగార్జున భక్తులు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారి భక్తులు ఉన్నారు, పిక్చర్ తీసే సాయిబాబా భక్తులు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ ఈ పిక్చర్ని విజయవంతమైన మార్గంలో నడుపుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. వారందరికీ ఇది త్వరలోనే మీ ముందుకు రాబోతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని, దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ముసలివాణ్ణి అని అనలేరు కానీ పడుచుతనం ఉన్న వయసు ఉన్నవాడిని అంటాను. అందుచేత
నేను ఆశీర్వదించాలో అభినందించాలో కృతజ్ఞత చెప్పాలో? ముందుగా ఈ నిర్మాతలకు కృతజ్ఞత చెప్పడం మాత్రం న్యాయం, ధర్మం. ఇందులో పనిచేసిన వారందరినీ అభినందిస్తూ ఈ చిత్రం విజయవంతం కావాలని, విజయవంతం కావడానికి కారకులందరూ మీరు 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 మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాయ్. శ్రీ వరప్రసాద రెడ్డి గారి స్పందన. నలుగురు మాట్లాడతాడు, ఐదో వారు నాగార్జున గారు. సాయి భక్తి మార్గంలో ఉన్న మీకు, సాయి భక్తి మార్గంలోకి ఇది డమరుకం అయితే శివతాండవం చేస్తారు, లవ్ స్టోరీ అయితే బ్రేక్ డాన్సులు చేస్తారు, కానీ ఇది షిరిడి సాయి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, చెప్పండి. సాయి భక్తులకు, సాయి భక్తి మార్గంలోకి రానున్న మీకు నమస్కారం. ఈ చిత్ర నిర్మాతలు, నిర్మాతల కుటుంబం వారు మాకు ఆత్మీయులు. మా ఊరి వారు, ఇరుగు పొరుగు వారు, ముఖ్యంగా బంధువులు ఆదనారెడ్డి గారు, సులోచనమ్మ గారు, వాళ్ళ ఇద్దరి పిల్లలు మహేష్, గిరీష్ మొదటి నుంచి భక్తి మార్గంలో ఉన్నవారు. ఆ భక్తి మార్గంలో వారితో పాటు వాళ్ళు చేసినటువంటి యాత్రలకి వాళ్ళ సన్నిహితుల్ని, శ్రేయభిలాషుల్ని, మిత్రులని అందరినీ వారితో సమంగా యాత్రలు చేయించారు. షిరిడీకి తీసుకెళ్లారు, కాశీకి తీసుకెళ్లారు, తిరుపతికి తీసుకెళ్లారు, శ్రీశైలం తీసుకెళ్లారు. వారికి ఉన్నటువంటి తత్వం ఏమిటంటే భక్తిని పంచుకోవడం. భక్తి 9 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది అర్చనం, అది అందరం చేసుకుంటాం. ఆత్మనివేదనం, అది చేసుకుంటాం. కీర్తనం, అందరం చేయలేం. తర్వాత వందనం చేసుకుంటాం. పాదసేవనం, అది చేసుకుంటాం. తర్వాత దాస్యం, మనకు అవకాశం లేదు, దేవుడి దగ్గరుంటే దాస్యం చేయగలం. అది ఒక హనుమంతుల వారికి అవకాశం కలిగింది. శ్రవణం, స్మరణం, స్నేహం, దేవుడితో స్నేహం చేయొచ్చు. శ్రవణం అనేది, కీర్తనం అనేది, స్మరణం అనేది, ఈ 3 భక్తి విధాలని ఈ నిర్మాతలు ఈ సినిమా తీసి మనకు కల్పించారు. మంచి కీర్తనలు రాయించారు, వాటికి మంచి స్వరం చేశారు కీరవాణి గారు. అవి పదే పదే మనం వినేట్టుగా మనకు శ్రవణ యోగ్యం కలిగించారు. ఆ మంచి పాటలు మనం పదే పదే స్మరించుకునేట్టుగా స్మరణానికి దోహదం చేశారు. 3 భక్తి మార్గాల్ని మనకు అందించినటువంటి ఈ నిర్మాతల కుటుంబానికి షిరిడి సాయి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు లభించాలని కోరుకుంటూ ఈ చిత్ర విజయానికి మీ అందరూ, సాయినాథుడు అందరూ కలిసి తోడ్పడాలని, తప్పకుండా ఇది 10 మంది మనసుల్లో ఇది ఈ భక్తిభావాన్ని పెంపొందించేట్టుగా తయారైన చిత్రంగా నేను భావిస్తున్నాను. పాటలు అద్భుతంగా వచ్చినాయి. ఈ పాటలు పదే పదే మన నోడల్లో నానాలి, ఆ భక్తిభావంలో కలగాలి. నమస్కారం. ఈ చిత్రంలో దాసగణుగా నటించిన శ్రీ శ్రీకాంత్ గారు ఇప్పుడు వారి అనుభూతిని తెలియజేస్తారు. జై సాయిరామ్. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను దాసగణు మహారాజ్ క్యారెక్టర్ వేయడం జరిగింది. నిజంగా చాలా సినిమాలు చేస్తాం, బట్ ఇటువంటి సినిమాలు చేసినప్పుడు ఒక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి సినిమాలు చేసినప్పుడు మొన్నే శ్రీరామ రాజ్యంలో మంచి క్యారెక్టరు, అలాగే ఈ షిరిడి సాయిలో దాసగణు మహారాజుగా చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ రాఘవేంద్రరావు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి, నాగార్జున గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షిరిడిలో సాయినాథుడి సన్నిధానంలో సింహాసనాన్ని, ఆ వెనుక భాగాన్ని సువర్ణమయం చేసిన మహానుభావుడు, కోట్లు నాకు లెక్క కాదు, భక్త కోటి మాత్రమే నాకు కావాలి అని ఈ చిత్రం ద్వారా నిరూపించబోతున్న నిర్మాత శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ సభకు వచ్చిన పెద్దలకి, వేదిక ముందున్న మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. జై సాయిరామ్. ముఖ్యంగా బాబా ఆశీర్వాదంతో, మా తల్లి తండ్రి ఆశీర్వాదంతో, కుటుంబం వాళ్ళ సపోర్ట్ తోటే, మా సంస్థ AMR గ్రూప్
ఆఫ్ కంపెనీస్ బాబా ఆశీర్వాదంతో చాలా పెద్దదైంది. ఆ బాబా తత్వాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకి అందరికీ తెలపాలనేదే కోరిక మాది. ఆ సందర్భంలో రాఘవేంద్రరావు గారిని కలవడం, నాగార్జున గారిని కలవడం, కీరవాణి గారు ఈ కాంబినేషన్లో ఇది జరగడం ఇదంతా బాబా మిరాకిల్. ముఖ్యంగా ఈరోజు కీరవాణి గారి గురించి ఈ పాటలు 15 పాటలు, దాంట్లో భజన ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనేది నిజంగా అది బాబా సొంతంగా ఏదైతే గురుచరిత్ర దగ్గరుండి రాయించుకున్నారో అదేవిధంగా కీరవాణి గారి చేత ఆయన అనుగ్రహంతో ఈ పాటలు రాయడం జరిగింది. ముఖ్యంగా కంపోజింగ్కి ఫస్ట్ టైం కీరవాణి గారు షిరిడీకి పోవడం, మంత్రాలయం పోవడం, రాఘవేంద్రరావు గారు ఇద్దరు కూర్చొని చేయడం, నిజంగా ఈ పాటలు వింటుంటే నేను చాలాసార్లు విన్నాను ముందు, ఈరోజు ఇంతమంది ముందు దాన్ని వింటుంటే నిజంగా బాబా మాకు నిజంగా అవకాశం ఇచ్చినందుకు బాబాకి, డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారికి, నాగార్జున గారికి, మా ఎంటైర్ ట్రూప్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. విజయాన్ని తన చిరునామాగా మార్చుకున్న రాజమౌళి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. షిరిడి సాయి ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా రిలీజ్ అయిందండి మా ఆడియో కంపెనీ. దీని వెనకాల చూస్తే ఈ సీడీ కవర్లో షిరిడి సంస్థానం వారి సాయిబాబా విభూతి ఉంచబడింది అని స్టిక్కర్ ఉంటుందండి. నిర్మాత మహేష్ రెడ్డి గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి షిరిడిలో, బట్ ఆయన కూడా అన్ని సీడీలకి విభూతి అందించలేకపోయారు. ఒక 4,500 సీడీల్లో మాత్రం విభూతి షిరిడి సాయిబాబా విభూతి ఉంటుందండి. బట్ రెండోసారి విడుదలైన అన్ని సీడీల్లోనూ మీరు విభూతి అందించాలి, బాబా భక్తులు ఆయన అందించాలండి. అండ్ మా అన్నయ్య అందరూ అంటూ ఉంటారండి నా సినిమాలకి బాగా చేస్తూ ఉంటారని, బట్ యాక్చువల్గా నా సినిమాల కన్నా నాగార్జున గారి సినిమాలకి ఎక్కువ బాగా చేస్తూ ఉంటారండి. తను అన్నయ్య చేసిన అద్భుతమైన పాటల్లో అన్నమయ్య క్లైమాక్స్ అంతర్యామి పాట అండి. ఆ సినిమా క్లైమాక్స్ ఒక అద్భుతం, సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం. ఆ సినిమా క్లైమాక్స్ చూస్తే ఏ ఫీలింగ్ అయితే కలిగిందో ఈ పాట వింటుంటే, వస్తున్నా బాబా వస్తున్నా క్లైమాక్స్ పాట వింటుంటే ఆ ఫీలింగ్ కలిగిందండి. మళ్ళీ అంత గొప్ప క్లైమాక్స్ రాఘవేంద్రరావు తీశారని నేను అనుకుంటున్నాను, ఎదురు చూస్తున్నానండి. అండ్ మా గురుగారు రాఘవేంద్రరావు గారే సాయిబాబాలా ఉంటారండి యాక్చువల్గా ఆ గడ్డం అది చూస్తే. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారండి భక్తికి రక్తికి, అది మీకు అర్థమైందో లేదో నేను అంటే ఇంకొకసారి చెప్పదలుచుకున్నా అండి. భక్తి అంటే సరెండరింగ్, కంప్లీట్ సరెండర్ అండి. ఒక ప్రేమ సినిమాల్లో ప్రియుడు తన ప్రియురాలి పాట కంప్లీట్ సరెండర్ ప్రదర్శిస్తాడు, భక్తి సినిమా దగ్గరికి వచ్చి కూడా అదే సరెండర్. కాకపోతే అంతకన్నా గొప్పదైన దేవుడికి తన కంప్లీట్గా సరెండర్ అవుతాడండి. సో భక్తికి రక్తికి చాలా చిన్న తేడా ఉంటుంది, బట్ అర్థం చేసుకోగలిగితే అది రాఘవేంద్ర గారు అంత గొప్ప దర్శకులు అవుతారండి ఎవరైనా. అండ్ నాగార్జున గారు, నేను రాజన్ సినిమా ఫైట్ చేస్తున్నప్పుడు నాగార్జున గారు సాయిబాబా గురించి మాట్లాడుతా చెప్పారండి, నాకు భయం వేస్తుంది అన్నారు. అదేంటి సార్ మీరు అన్నమయ్య చేశారు, ఆల్రెడీ 10 సంవత్సరాల పైన అయిపోయింది, మళ్ళీ రామదాస్ చేశారు, ఈ పాటికి మీరు అలవాటు పడిపోయి ఉండాలి కదా ఇలాంటి సినిమాలకి అంటే. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అన్నమయ్య కానీ రామదాస్ కానీ భక్తుడిగా చేశానండి, కానీ షిరిడి సాయి అంటే దేవుడిగా చేయడం. ఈ దేవుడిగా కనిపించేది కొన్ని కోట్ల మంది ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేవుడిగా కొలిచే ఒక సాయిబాబా పాత్ర పోషిస్తున్నా అంటే, ఒక్క చిన్న తప్పు చేస్తే అది ఏ విధంగా పరిణమిస్తుందో అని ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది అని చెప్పారండి. ఆయనంత భయభక్తులతో చేశారు కాబట్టి ఈరోజు నాగార్జున గారు చూస్తుంటే సాక్షాత్ సాయిబాబాని చూసినట్టుంది. ఇది చాలా గొప్ప చిత్రం అవుతుందండి, దీని గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ముగ్గురు కలిపి ఒకే మాట మాట్లాడతారు. ఓం సాయిరా.
అయిపోయింది వాళ్ళది. దా 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 నాకు తెలుసు వీడి కోసం మీరు ఎదురు చూస్తున్నారని. ఓం సాయిరామ్. ఇదేదో కామెడీతో కాదమ్మా సీరియస్గా సబ్కా మాలిక్ ఏకే అని చెప్పేసి మా సాయిబాబా గారు చెప్పారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు త్వరలో చెప్పబోతున్నారు. ఉండహా ఒక్కొక్క సినిమాలకి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఇక్కడ సౌండ్ ఉండకూడదు, మేం చెప్పేది వినాలి. నాగార్జున గారు ఇలా కొట్టారనుకో ఆ సౌండ్ వేరు. ఈ సౌండ్ ఏంటంటే ఉండరాని శీతల నా కరగజ్యం. నాగార్జున గారు బదామీలో షూటింగ్ చేస్తున్నారు. నేను వెళ్ళా జోలీ వేసుకొని ఒక కుర్చీలో కూర్చుని ఉంటే నేను ఎవరో అనుకున్నా. గెడ్డం గెడ్డం పెట్టుకొని చాలా అంటే చాలా స్మార్ట్గా టక్కు గిక్కు చేసుకొని మాస్ మాస్ అనే క్యారెక్టరు ఈ రోజున అంటే నాగార్జున గారికి షూటింగ్ ఎక్కడ ఏంటి ఎవరు ఆర్టిస్టులు ఏవి డైరెక్టర్ గారిని అడగరు, ప్రొడక్షన్లు కూడా అడగరు. లొకేషన్లకు వచ్చిన తర్వాత అరే నువ్వు వచ్చావా నువ్వు ఉన్నావు ఈ సినిమాలో అవును ఉన్నాను. అట్టగా బాదామీలోకి వెళ్ళగానే నేను నిజంగా ఆశ్చర్యపోయా. ఎందుకంటే చాలా చక్కగా మంచి షూ మంచి ప్యాంటు మంచి సొక్క మంచి సెంటు హీరోయిన్ ఎవరు అనే నాగార్జున గారు ఎంత భక్తిగా ఈ సినిమా నిజంగా జనరల్గా చెప్పాలంటే షూటింగ్ అయిపోగానే నాన్ వెజిటేరియన్ తినేయొచ్చు. సాయిబాబా చెప్పలా నాన్ వెజిటేరియన్ తినకూడదు అని చెప్పి. అయినా కూడా సినిమా పూర్తి అయ్యే వరకు యూనిట్లో కానీ ఆయన కానీ నాన్ వెజిటేరియన్ ముట్టుకోకుండా ఆయన ఎంత భక్తిగా చేశారు. ఎందుకంటే అది ఓన్లీ నాగార్జున గారే. ఒక అన్నమయ్య చేయాలన్నా నాగార్జున, ఒక రామదాసు చేయాలన్నా నాగార్జున, ఒక షిరిడి సాయిబాబా చేయాలన్నా నాగార్జున, నెక్స్ట్ యేసుప్రభు చేయాలన్నా నాగార్జునే. ఆ ఫేస్ అండి, ఆ మొహం చూసారా? ఒక్క నవ్వు నవ్వుగానే ఆడైనా మగైనా దడేల్ కళ్ళు కళ్ళండి. నాగార్జున కళ్ళు మామూలు కళ్ళు కాదండి, లేకపోతే అమలగారు పడిపోయేటండి బాబు. ఏదేమైనా మా మహేష్ గారు గిరీష్ గారు మా డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఈ సినిమా షిరిడి సాయిబాబా అనే సినిమా అంటే ఏఎంఆర్ గ్రూప్లో కమర్షియల్ సినిమా తీసే కెపాసిటీ ఉంది అయినా కూడా వాళ్ళు నో సాయిబాబా సినిమా తీయాలి, సాయిబాబా వలనే మేము ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నాం, ఎంత ఖర్చైనా పర్వాలేదండి రాఘవేంద్ర గారు ఈ సాయిబాబా సినిమా తీయాలి సూపర్ డూపర్ హిట్ చేయాలి. అట్టగే ఈ సినిమాలో షిరిడి సాయిబాబా ఒక 5 పేజీలు ఇంగ్లీష్ డైలాగులు మాట్లాడారండి, అది ఓన్లీ నాగార్జున. ఈ క్లైమాక్స్ సాంగ్ చేస్తున్నప్పుడు చాలామంది జూనియర్ ఆర్టిస్టులు మేలో షూటింగ్ చేస్తున్నాం ఏసీ ఫ్లోర్లో ఏదో షూటింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు కదా తీసుకెళ్ళిపోదాం అని కాకుండా నాగార్జున గారు ఆ బ్లడ్ కక్కోగానే చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఏడుస్తూ మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు మేము వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మా అక్కినేని నాగేశ్వర గారు మా అన్నపూర్ణమ్మ గారు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి నాగార్జున గారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని సాయిబాబాని నేను వేడుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొక ముగ్గురు ఆర్టిస్టులు ఒకే ఒక్క మాట మాట్లాడతారు. జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్. ఇక ఒక్కళ్ళే ఉన్నారండి మాట్లాడటానికి, ఎవరు మాట్లాడటానికి ముందు నాగార్జున్ని పుష్పమాలాలంకృతులను చేయాలని ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు. నాగార్జున గారు ఒక అడుగు ముందుకు వేయండి. ఉన్నారంట దండ దండ రా. ఎన్ సర్వేశ్వరరావు గారు
రామరాజు నాన్న కనపడాలి కనపడాలి అందరూ కనపడాలి పక్క వెళ్ళండి నాగార్జున మూసేస్తే ఎలాగే బాబు పక్క వెళ్ళండి Om Sai Shri Sai Jai Jai Sai Jai Jai Sai Go 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 Andar dikhad nana bab mundura Nagar నాగార్జున గారి ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఒక్క నిమిషం నాన్న కార్యక్రమం వినాలి ప్లీజ్ ఒక్క నిమిషం నాగార్జున గారి ఉపన్యాసం పూర్తయినాక సభ పూర్తి కాదు ఇంకొక పాట మిగిలింది ఇందాక మీరు వినండి అది హారతి పాట మనందరం లేచి నిలబడితే మామూలుగా సభకి వందన సమర్పణ చేస్తాం సాయిబాబాకి మనం హారతి సమర్పణ చేసి ఆడిటోరియంలోంచి బయటకు వెళ్ళాలి అందుకని నాగార్జున గారు ఇప్పుడు స్పందిస్తారు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం నా పేరు నాగార్జున నాగార్జున బాబా కాదు సాయిబాబా కాదు వీళ్ళందరూ ఇలా అంటుంటే నాకు చాలా భయం వేస్తుంది షిరిడి సాయిబాబా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకోను ఎందుకంటే ఆయన ఎప్పుడో చాలా పెద్ద హిట్ కోట్లాది మందికి దైవం షిరిడి సాయిబాబా గారు నటించిన రాఘవేంద్రరావు గారు తీసిన నా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను షిరిడి సాయిబాబా గారు నటించడం నా అదృష్టం ఆ సమర్థ సద్గురు సాయినాథ్కి నా కృతజ్ఞతలు అలాగే నా గురు రాఘవేంద్రరావు గారికి కృతజ్ఞతలు మహేష్ రెడ్డి గారికి కీరవాణి గారికి నా మిత్రులు అలాగే గోపాల్ రెడ్డికి వీళ్ళందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరీ సీరియస్గా ఉంది అందుకని ఒక చిన్న జోక్ చెప్తాను సాయిబాబా అంటే మిరకిల్స్ మిరకిల్స్ అని ఏంటి మీకేం జరిగింది అనుభవం అని అందరూ అడుగుతున్నారు సాయిబాబా సినిమా జరుగుతుండగా నేను మామూలుగా బయట సాయంత్రం అక్కడికి వెళ్తూ ఉంటాను ఆడపిల్లలు ఎవరు చూసినా హలో అంకుల్ అంటున్నారు ఈ గడ్డంతో వీటితో చూసి సినిమా అయిపోయింది తలబట్టుకుని కూర్చున్నాను సినిమా అయిపోయింది ఇప్పుడు ఏంటి ఎటువంటి మళ్ళీ యంగ్ గెటప్స్ వేసుకోవాలి చేయాలి అని ఎలా చేయాలి అని సో రకరకాల పుస్తకాలు ఓపెన్ చేశాను అవి చేశాను ఎవరో ఆ మంగళాడు సార్ చాకులాగా ఉండాలి అన్నాడు అందుకనే అవి వచ్చినాయి ఇక్కడ ఇది చూసారా సైడ్ సో అలా ఓం సాయిరామ్ అనుకుని ఇది మొదలుపెట్టి ఇది చేసాము బయటికి వెళ్తే హాయ్ నాగ్ హౌ ఆర్ యు అని అంటున్నారు ఇది ఒక చిన్న మిరకిల్ బట్ నిజంగా చెప్పాలంటే సాయిబాబా నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమిటి మిరకిల్ అంటే కరెక్ట్గా చెప్పలేను ఏమి గొప్పగా జరిగింది ఇప్పుడు నేను చెప్పి ఇంత ఇలా జరిగింది ఇందాక అందరూ స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు వాళ్ళు చెప్పిన ప్రతి మాటని నేను నమ్మాను ఎందుకంటే వాళ్ళు కళ్ళు చూస్తే చాలు బట్ నాకేంటి జరిగింది సాయిబాబా తత్వం సాయిబాబా తత్వం గురించి తెలుసుకున్నాను ఈ సినిమా ద్వారా మనుషుల్ని ప్రేమించడం ఎదుటివాడి సంతోషం నా సంతోషం అయింది
మీరందరూ నవ్వుతే నాకు నవ్వు వస్తుంది. ప్రతి క్షణం, ఎవ్రీ మూమెంట్ ఈ ఆఫ్ దిస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నిజంగా నిజంగా అదంతా చాలా సింపుల్గా అర్థమైంది. ఇదేమి పెద్ద గొప్ప సీక్రెట్ కాదు, గొప్ప రహస్యం కాదు. మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏమీ అవసరం లేదు. ఈ తత్వం నాకు అర్థమైంది. మరి ఇదే నేను ఒక పెద్ద మిరకులు అనుకుంటున్నాను నా లైఫ్లో. అండ్ మళ్ళీ ఆ సాయినాథుడికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ అందరూ నా ఫ్రెండ్స్. ఓ నవ్వండి ఒకసారి, కమలిని నవ్వు. అందరూ నా ఫ్రెండ్స్, అందరూ ఎంత ఎంత క్లోజ్గా ఈ సినిమాలో యాక్ట్ చేసామంటే, అరే సినిమా అప్పుడే అయిపోయిందా, బాదామిలో షూటింగ్కి వెళ్ళాము, రాఘవేంద్రరావు 3 డేస్ బిఫోర్ షెడ్యూల్ అయిపోయిందన్నారు. మా అసోసియేట్ రవిని పిలిచి పిచ్చి తిట్లు తిట్టాను, బుద్ధుందయా నీకు, ఇంకో 3 రోజులు ఉండొచ్చు కదా ఇక్కడ అని. హాయిగా ఉంది, హైదరాబాద్ వెళ్తే మళ్ళీ ఈ పేపర్ చదివితే ఇదే అంటున్నారు, ఇంకో పేపర్ చదివితే ఆపోజిట్ అంటున్నారు, ఆ పేపర్ చదివితే వేరేది అంటున్నారు. పేపర్లు కూడా నమ్మటానికి పోయింది, నమ్మకుండా ఉండటానికి. సో ఇక్కడే ఉన్నామని అంత హ్యాపీగా చేసాము ఈ షూటింగ్. అండ్ మహేష్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో చూసుకున్నారు. ఇంకో చిన్న మిరుకు, అది మిరుకలు అనుకుంటున్నాను మళ్ళీ, అది కూడా డిసెంబర్లో అమ్మగారు పోయారు. అమ్మగారు పోయిన తర్వాత ఆమె 65 ఇయర్స్ నాన్నను అమ్మ కలిసి ఉన్నారు. పోయిన తర్వాత ఆయన డల్గా ఉండేవారు. ఫిబ్రవరి 18 వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ, రాఘవేంద్రరావుతో మాట్లాడాను, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, డల్గా ఉంటున్నారు నాన్న. ఇక్కడ పిలిపిద్దాం అనుకుంటున్నాను ఫ్యామిలీ అందరినీ, గ్రాండ్ చిల్డ్రన్ని అందరినీ ఇక్కడ రమ్మందాం అనుకుంటున్నాను, బాగుంటుంది కదా అని. వస్తే బాగుంటుందేమో, ఆయన కొంచెం బ్రేక్ అవుతారేమో బైక్ అని. ఆయన వచ్చారు, అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ 20 మంది పైగా మా ఫ్యామిలీ, 22 మంది. కొంతమంది లేరు ఇక్కడ, అమెరికాలో అక్కడ ఉన్నారు, అందరూ వచ్చారు. ఆ 2 రోజులు, ఫస్ట్ డే, సెకండ్ డే, 3 రోజులు అయ్యేటప్పటికి అలీ అండ్ సత్యపండు వాళ్ళు అందరూ అక్కడ ఉన్న కమెడియన్స్ అందరూ ఆయన్ని నవ్వించి 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 ఆయన పక్కపక్క రాత్రి 12 వరకు నవ్వారు. ఆ రోజు నవ్వు ఇంకా ఆయన నా మొహం మెంచిపోలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చి, నేను ఆ బాదామ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆయన జీన్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఏంటన్నా జీన్స్ వేసుకున్నారు అన్న అంటే, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా అమ్మను చూసుకుంటున్నాను రా, ఏమన్నా చక్కగా నవ్వుదాము బయటికి వెళ్దాము అంటే గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు అది పోయింది. ఎన్ని సంవత్సరాలు బతుకుతానో తెలియదు, కానీ లాస్ట్ సెకండ్ వరకు ఇలాగే నవ్వుతూ ఉంటాను అని చెప్పారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి నాకు మిరకల్. సో ఇలా జరుగుతూనే ఉన్నాయి. మరి ఎలా చెప్పుకోవాలి, ఈ మిరకల్సా కాదా, ఇది సాయిబాబా వచ్చిన తర్వాత అయిందా ఏంటో నాకు తెలియదు నిజంగా, బట్ జరుగుతూ ఉన్నాయి. అందుకని మళ్ళీ ఈ ప్రొడ్యూసర్కి, అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీబడి మీరు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్లీజ్ ఒకసారి దయచేసి అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, భక్తిభావంతో ఉండండి, దయచేసి అందరూ భక్తిభావంతో ఉండండి. షిరిడీలో సాయి హారతి ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటామో అంత భక్తి ప్రపత్తులతో అందరూ నిశ్శబ్దంగా నిలబడి హారతి పాట వింటూ ఉండండి. ఐసి తుజీ హిమ
సాయిరామ్. ఈ మూవీ అఫీషియల్ వెబ్సైట్ షిరిడి సాయి మూవీ www.shiridisaimovie.com. ఈ మూవీ అఫీషియల్ వెబ్సైట్ www.shiridisaimovie.com. జై సాయిరామ్.